గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః. వేదాంతకృద్వేద విదేవచాహం. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః. అంతకుముందు నాలుగు వాక్యాలను అనుకున్నాము. మొదటి వాక్యం అయినది, సకల ప్రాణుల యొక్క హృదయమునందు నేను ఉన్నాను అని. సో దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, హెడ్ వర్సెస్ హార్ట్, మస్తిష్కము హృదయము. మస్తిష్కము జీవునకు నివాసస్థానము, హృదయము ఈశ్వరునకు నివాసస్థానము. ఆ తేడాని గమనించాలి. అలాగే సంకల్పాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా హెడ్, క్యాల్కులేషన్సు, సో కుట్రలు, పన్నాగములు ఇవన్నీ కూడా శిరస్సులో ఉంటాయి. ప్రేమ, శాంతి, ఆనందము అనేవి భక్తి, భక్తి అంటే ప్రేమే, ఇవి హృదయం నుంచి వస్తాయి. కాబట్టి ఏది జీవితంలో విలువైనదో అది హృదయం నుంచి వస్తుంది, ఏది జీవితంలో బంధిస్తుందో అది హెడ్, మస్తిష్కం నుంచి వస్తుంది. మస్తిష్కానికి ప్రాముఖ్యం ఇస్తే జీవుడు, హృదయానికి ప్రాముఖ్యం ఇస్తే దేవుడు. అక్కడే జీవుడు, అక్కడే దేవుడు. సో కానీ ఈ మస్తిష్కం ఏం చేస్తుందంటే, ఇక్కడ ఇక్కడ దర్శించవలసిన దేవుణ్ణి ఇక్కడ దర్శించకుండగా, మరి అజ్ఞానం ఉంటే అలాగే ఉంటుంది. సో పెద్ద పెద్ద ఆలోచనలు చేసి ఈశ్వరుణ్ణి ఎక్కడో పెడుతుంది. గాడ్ ఇన్ హెవెన్ అను, లేకపోతే వైకుంఠమని, కైలాసమని అలా పెడుతుంది. పెట్టి ఆ వైకుంఠాన్ని ఆ వైకుంఠాన్ని ఎలా వర్ణిస్తారంటే, మన లోకల్ జమీందారు గారి కోట, మీరు పిఠాపురం కోట, గద్వాల్ కోట, ఎప్పుడైనా విన్నారా ఈ మాటలు? అలా ఉంటుంది ఆ వైకుంఠం. ఒకప్పుడు రాజరికం ఉన్న రోజుల్లో, బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో కానీ అంతకుముందు కానీ ఈ కోటలు ఉంటాయి. పెద్ద కోట ఉంటుంది, ఆ కోటకు గుమ్మం ఒకటి ఉంటుంది. ఒక గుమ్మం ఇక్కడ కింగ్ కోటి అని ఒకటి ఉంది. సో ఆ కోట, పూర్వకాలం కోటలు ఎలా ఉంటాయో వైకుంఠం అలా ఉంటుంది. ఆ కోట దగ్గర, కోట లోపలికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలుండదు వైకుంఠము అంతే. కోట దగ్గర కాపలా ఉంటారు, వైకుంఠానికి కూడా ఇద్దరు కాపలా ఉంటారు. అలాగనమాట, ఇద్దరు కాపలా ఉంటారు. సో ఇదంతా కూడా ఆ దేవుణ్ణి దూరంగా పెట్టేటువంటి వ్యవస్థ. అలాగా మానవ మస్తిష్కం ఆ విధంగా వర్కౌట్ చేసి దేవుణ్ణి చాలా దూరంగా పెడుతుంది. కానీ ఇక్కడ వేదాంతంలో బోధించే మౌలికమైన ప్రిన్సిపల్ ఏమిటంటే, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడి అడ్రస్ ఏమిటి, దేవుని చిరునామా అంటే వైకుంఠము. అల వైకుంఠపురంబులో, నగరిలో, ఆ మూల సౌధంబులో, ఆయనలో మూల ఉందని ఇంట్రెస్టింగ్, నాకు ఇప్పుడే గమనించాను. నేను సెంటర్లో కాదు ఉంటా, ఓ మూల. ఓకే, బహుశా జూబిలీ హిల్స్ ఎలా అయితే మెయిన్ సిటీకి దూరంగా ఉంటుందో బహుశా అలాగ పాష్ లొకాలిటీ అయి ఉండాలి. ఆ మూల సౌధంబులో, సౌధంబు లోపల అంటే ఏదో ఉంటుంది, అదే అడ్రస్, దేవుని చిరునామా. సో కానీ మరి భగవద్గీత దగ్గరకు వస్తే దేవుని చిరునామా ఏమిటో తెలిసిన, సర్వస్య చాహం హృది సన్నివిష్ట, అది దేవుని యొక్క చిరునామా. కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి అన్వేషించదలుచుకున్నారా? ఈశ్వరు అన్వేషించాలి, ఆ మాట అనుకున్నాం. తతపదం తత్ పరిమార్గితవ్యం, ఈశ్వరుణ్ణి మీరు జీవితంలో అన్వేషించి తీరాలి. జనులు దేనిని అనేకం అన్వేషిస్తూ ఉంటారు. అన్వేషణ అనేప్పటికీ మళ్ళీ నేను కథ మొదలు పెడుతున్నా. ఈ ఏరియా ఇదంతా మనం కవర్ చేసిందే, అయినా గుర్తు చేస్తున్నాను ఒకసారి. అన్వేషణ అనే ఒక మాట వచ్చింది కదా, అందుకోసం మళ్ళీ అటుపోతూ ఉంటుంది ధోరణి. సో మనం అన్వేషిస్తూ ఉంటాం, వేటిని అన్వేషిస్తూ ఉంటాం,
ధనము ధనము ధనం అంటే ఏమిటి, ఇంకా ధనానికి సంబంధించినవన్నీ కూడా ధన కనక వస్తు వాహనాదులను అన్వేషిస్తూ ఉంటాము. భోగములు భోగాలను అన్వేషిస్తూ ఉంటాము. ఇప్పుడు కొత్త కారు కొన్నారనుకోండి, అది భోగాన్వేషణలో భాగము. కొత్త కొత్త డ్రెస్సులు కొన్నారనుకోండి, అది కూడా భోగాన్వేషణలో భాగమే. సో ఇలాగ భోగాన్వేషణ చేస్తూ ఉంటాము. తర్వాత స్వర్గాదులను అన్వేషిస్తాము. దేహత్యాగం చేసిన తర్వాత మనం పుణ్యలోకాలను పొందాలి కాబట్టి దానికోసం తీర్థయాత్రలు, నదీ స్నానాలు మొదలైనవి చేసి పుణ్యాన్ని మనం మూట కట్టాలి, అది అన్వేషిస్తూ ఉంటాం. కానీ ఈ అన్వేషణ అక్కడతో సరిపడదు. అదంతా కూడా లంకలో అన్వేషించినట్టే, సంసారంలోనే అన్వేషణ. అది పరమార్థము యొక్క అన్వేషణ కాదు. పరమార్థము యొక్క అన్వేషణ చేయాలి. తత పదం తత్ పరిమార్గితవ్యం. ఆ పదమును అన్వేషించాలి. ఎక్కడ అన్వేషించాలి? ఈ ధనము భోగములు స్వర్గాది పుణ్యలోకములను మీరు బాహ్యమునందు అన్వేషిస్తారు. బయట ఉంటాయి అవన్నీ, ఇక్కడ కానీ అక్కడ కానీ. కానీ ఆ పదము, ఆ వైష్ణవ పదమును అన్వేషించదలుచుకుంటే హృదయమునందు అన్వేషించాలి. ఎందుకంటే చిరునామా అది కదా మరి. సో హౌ, హృదయంలో ఎలా అన్వేషించాలి? చిన్వత మజ్జతావా అని రమణ మహర్షి యొక్క శ్లోకం. చిన్వత మజ్జతావా, చయనము లేకపోతే మజ్జనము. చయనము అంటే కిం, కోహం, కోహం హూ ఎమ్ ఐ అని మీరు విచారం చేస్తే అది ఒక అన్వేషణ యొక్క ఒక పద్ధతి. లేకపోతే సోహం అనే ధ్యానం చేసినట్లయితే అది ఇంకొక పద్ధతి. కాబట్టి కోహం, సోహం. కోహం అంటే చిన్వత, సోహం అంటే మజ్జత. సో ఆ విధంగా హృదయంలో అన్వేషించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు హృదయంలో ఉంటాడు కనుక. సో కనుక అలాగే మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. జ్ఞానం అంటే జాగ్రత్త అవస్థ, స్మృతి అంటే స్వప్నావస్థ, అపోహనం అంటే సుషుప్తి. ఈ మూడు అవస్థలు కూడా ఏ చైతన్యము నుండి ఏ చైతన్యము వలన ప్రకాశిస్తూ ఉన్నవో ఆ చైతన్యము యొక్క అసోర్స్ నీవే. అంటే వేకింగ్ కాన్షియస్నెస్, డ్రీమ్ కాన్షియస్నెస్ అండ్ ది అన్కాన్షియస్నెస్, ది విట్నెసింగ్ ఆఫ్ ది అన్కాన్షియస్ స్టేట్, ఆల్ ఆఫ్ దట్ హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ యూ. ఈశ్వరుని నుండియే అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. సో ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఎలాగో తెలుసునండి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎలాగో చెప్పండి ఒకసారి, మాకు ఎలక్ట్రిసిటీ ఎక్కడో చూపించండి. చూపించండి అంటే మీకు ఆవు కొమ్ము పట్టుకుని చూపించినట్టుగా చూపించడం కుదరదు. చూపిస్తాము కానీ ఇదిగో అలా చూపించడం కుదరదు. నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీని అలా చూపిస్తానంటే నాకు షాక్ కొట్టి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది. నాకు షాక్ కొట్టడమే మిగులుతుంది తప్ప మీకు అది కనపడనే కనపడదు. అలా చూపించడం కుదరదు. ఎలక్ట్రిసిటీని చూపించమంటే నేను ఈ విధంగా చూపిస్తాను. ఈ దీపాలన్నీ దేని వలన వెలుగుతున్నాయో, ఈ ఫ్యాన్లన్నీ దేని వలన తిరుగుతున్నాయో, ఈ వాయిస్ మంచిగా వినపడడం దేని వలన జరుగుతుందో, అది ఎలక్ట్రిసిటీ అని చెప్తా. అంటే ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీ గురించి మీకు చెప్పినట్లయిందా, మీకు అది తెలిసిందా, లేకపోతే ఎలక్ట్రిసిటీకి రూపం లేదు కాబట్టి మీకు తెలియలేదా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో రూపం ఉందా? నేను కిరీటం పెట్టి పట్టుపంచ కట్టి చెప్పానా? నేను చేతులు కాళ్ళు పెట్టానా? మూడు తలలు నాలుగు చేతులు ఇలాంటివి ఏమైనా పెట్టానా? ఏమీ లేదు, రూపం లేదు. అయినా తెలిసిందా లేదా? తెలియదు అనొద్దు, తెలిసింది. మీరు తెలియదంటే నేను పుస్తకం సంచులు పెట్టుకుని నా దారిని నేను పోవాలి. కాబట్టి తెలిసింది, రూపంతో సంబంధం లేదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ తెలిసిందే. సరిగ్గా అదేవిధంగా ప్రజ్ఞానం అంటే ఏమిటో చెప్తా వినండి. ఏనా పశ్యతి, దేని వలన మీరు చూస్తున్నారో, దేని వలన వింటున్నారో, దేని వలన మననము చేస్తున్నారు అంటే సంకల్పాదులను చేస్తూ ఉన్నారు, అది ప్రజ్ఞానము, అది ఏ బ్రహ్మ. కాబట్టి మీలో ప్రజ్ఞానం ఉందంటారా లేదంటారా? ఉంది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అని మహావాక్యం. కాబట్టి ఆ విధంగా ఈశ్వరుని యొక్క అడ్రస్ చెప్పడమైనది మంచిది. ఇక వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః. ఇప్పుడు వేదములు అనేకము ఎన్నున్నాయి? నాలుగు వేదాలు ఉన్నాయి.
ఋగ్ యజు సామ అథర్వణ అని నాలుగు వేదాలు ఉన్నాయి. ఏ వేదంలో ఎవరు ఏది చెప్పబడుతుంది అని శంక కలుగవచ్చు. సో కొంతమంది ఏమంటారంటే ఋగ్వేదంలో ఇంద్రుణ్ణి చెప్పాడు తప్ప, ఋగ్వేదంలో ఇంద్రుడు వరుణుడు మొదలైన దేవతలని చెప్పారే తప్ప రాముణ్ణి కృష్ణుణ్ణి చెప్పలేదు అని ఒకడికి సమస్య. కరెక్టే, అది దట్ ఈస్ ట్రూ ఓన్లీ. సో ఇంకొక ఆయన అంటుంటే విన్నాను, నేను విన్నది మీకు చెప్తున్నా. చూడండి, ప్రత్యంగిరాదేవి గురించి ఋగ్వేదంలో కానీ యజుర్వేదంలో కానీ సామవేదంలో కానీ ఎక్కడా చెప్పలేదు, కానీ అథర్వణ వేదంలో చెప్పారు. అది దాని గొప్పతనం. కాబట్టి అథర్వణ వేదాన్ని దగ్గరికి వెళ్తే కానీ మీకు ప్రత్యంగిరాదేవి గురించి తెలియదు అని ఆయన చెప్తారు. కాబట్టి ఈ విధంగా లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే, ఒక్కో వేదము ఆయా దేవతలను, భిన్న భిన్న దేవతలను బోధించింది అనే ఒక అభిప్రాయం దేవతల జనుల యందు గలదు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఆ వేదములన్నింటి చేత బోధింపబడినది నేనే అని అంటున్నాడు. ఇది ఎలాగంటే, ఇప్పుడు బంగారు ఆభరణములు అన్నింటినీ చక్కగా ఫోటోలో అవి తీసి వాటి డీటెయిల్స్ అన్నింటితోటి ఒక గ్లాసీ ఒక పుస్తకం ఒకటి కేటలాగ్ మీరు ప్రచురించారనుకోండి, ఉంటాయా అటువంటి కేటలాగ్స్? ఉంటాయండి, ఉంటాయి. మీరు చూడలేదు, నేను చూశాను. ఇప్పుడు విమానంలో వెళ్తుంటే వాడు అక్కడ పెడతాడు, దాంట్లో అమ్మే దాంట్లో జ్యువెలరీ సెక్షన్ ఉంటుంది, దాంట్లో ఈ ఆభరణములన్నీ అక్కడ ఒక డజన్ పేజీలు ఉంటాయి. ఆ విమానంలో మన ముందే ఉన్నప్పుడు ఈ జాయ్ అలూకాస్కో ఎక్కడికో పోతే అక్కడ మీకు పుస్తకాల్లో బొమ్మలు ఉండవా? మరి ఈ ఆభరణాలు ఉంటాయి, ఉంటాయనే అనుకోండి. ఇప్పుడు ఆ పుస్తకంలో ప్రతి పేజీ కూడా బంగారం యొక్క గొప్పతనాన్ని బోధిస్తుంది అని చెప్పచ్చా? కానీ ఒక పేజీలో ఉన్న బొమ్మ రెండో పేజీలో ఉండదు, ఒక పేజీలో ఉండే ఆభరణం రెండో పేజీలో ఉండదు. వేర్వేరు పేజీలలో వేర్వేరు ఆభరణాలు అన్ని భిన్న భిన్నములుగా ఉన్నట్లు భాషించినా స్థూల దృష్టికి మీరు కొంచెం సూక్ష్మంగా చూసినట్లయితే ఈ పేజీలన్నిటి యందు ఒకే బంగారము వర్ణింపబడినది అని చెప్పచ్చు కదా. సరిగ్గా అదేవిధంగా వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, ప్రత్యంగిరాదేవి అని మీరు దేన్నైతే కొలుస్తున్నారో అది కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మలో అంతర్భాగమే. మేము దెయ్యాన్ని కొలుస్తున్నామండి, దేవతలను కొలవచ్చు. కొంతమంది దెయ్యాలని కొలుస్తారు, అలా ఏదో కొలుస్తారు. దేవతలను కొలవరు, దెయ్యాలని కొలుస్తారు. శ్మశానంలో కూర్చుని రాత్రిపూట ఏవో చేస్తూ ఉంటారు జనాలు. నిజంగా ఆ తమో గుణం బాగా పట్టేస్తే బుద్ధికి అలా పోతుంది దారి. వాళ్ళు దెయ్యాలను కొలుస్తారు, ఆ దెయ్యాలు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మలో అంతర్భాగమే, ఆయనకంటే బయటేమీ లేవు. దేవతలందరూ శ్రీకృష్ణ పరమాత్మలో అంతర్భాగమే. కాబట్టి వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అని చెప్పవచ్చు. అది ఒక దృష్టి. ఇంకొక రెండవ దృష్టి, వేదమునందు మూడు భాగాలు ఉంటాయి, కర్మ, ఉపాసన, జ్ఞానము. ఈ ఉపాసనకే ఆధునిక కాలంలో అర్వాచీన కాలంలో వచ్చిన పేరు భక్తి. పూర్వం భక్తి అనే మాట ఉండేది కాదు, ఉపాసన అనే మాటే ఉండేది. ఆ తర్వాతి కాలంలో భక్తి అనే మాట ప్రచారంలోకి వచ్చింది. శ్వేతాశ్వతరోపనిషత్తులో మాత్రమే మీకు భక్తి అనే మాట కనబడుతుంది. ఆఖరి వరుసలో ఉంది, ఇంకెక్కడా లేదు ఉపనిషద్ వాంగ్మయంలో. ఆఖరి వరుస, యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అని పూర్తవుతుంది ఉపనిషత్తు. ఇంకా ఇంకేమీ లేదు, అయిపోయింది ఉపనిషత్తు. అక్కడ భక్తి అనే మాట వినబడుతుంది. సో ఇక ఆధునిక అంటే నిన్న మొన్న మాట కాదు, 10వ శతాబ్దం, 11వ శతాబ్దం, ఆ తర్వాతి కాలంలో పురాణ వాంగ్మయము ఇవన్నీ కూడా ఆ భక్తి అనే మాటని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చాయి. నిజానికి మీరు ఉపనిషద్ భాష్యాలు, ఛాందోగ్యోపనిషద్ భాష్యాలు అవి చూసినట్లయితే అక్కడ భక్తి అనే పదానికి అర్థం మనం అనుకుంటున్న భక్తి కాదు, అది వేరే సెన్స్లో, ఒక టెక్నికల్ సెన్స్లో వేరే అర్థం, వేరే అర్థంలో వాడతారు.
అక్కడ ఉపాసన అనే పదాన్నే వాడుతూ ఉంటారు. కాబట్టి వేదములలో కర్మ కలదు, కర్మకాండ ఉపాసన అది ఉన్న భాగానికి ఆరణ్యకము అని అంటారు. మంత్రములు బ్రాహ్మణములు కలిపి కర్మ భాగము, ఆరణ్యకము అంటే ఉపాసనా భాగము, తర్వాత ఉపనిషత్తు అంటే జ్ఞాన భాగము, అక్కడితో వేదం పూర్తవుతుంది. ప్రతి వేదము ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ వేదంలో చాలామంది ఏమనుకుంటారు, కర్మభాగంలో వేరువేరు దేవతల్ని చెప్తారు, ఉపాసనా సెక్షన్లో కూడా ఇవేవో దేవతల్ని చెప్తారు, ఉపనిషత్తుల్లో మాత్రమే పరమాత్మను గురించి చెప్తారు అని ఎవరికైనా అభిప్రాయం ఉండవచ్చు. అది సరికాదు. మరి సరైన అభిప్రాయం ఏమిటి? కర్మకాండలో చెప్పిన దేవతలందరూ, ఉపాసనాకాండలో చెప్పిన దేవతలతో సహా జ్ఞానకాండలో చెప్పిన పరమాత్మయందు అంతర్భూతులు అవుతారు, అంతర్గతం అవుతారు. అది సంగతి. ఎలా అయితే ఘటాకాశము, మఠాకాశము, పటాకాశము, కుడ్యాకాశము, కుశూలాకాశము ఇత్యాది ఆకాశములన్నీ ఒకే మహాకాశంలో అంతర్గతమవుతాయో, అదేవిధంగా వేదములయందలి మూడు కాండలలో చెప్పిన సకల దేవతలు కూడా ఒకే పరమాత్మయందు అంతర్గతమవుతారు. దీన్నే ఋగ్వేదంలో ఏమని చెప్పారంటే, ఏకం సద్ విప్రా బహుధా వదంతి. ఒకే సత్యము, సద్ ఒక ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, సద్ అంటే ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, అఖండ సత్, అది ఒకటది అద్వితీయము, రెండు లేవు దాంట్లో. దాన్నే మహాత్ములు, అదే పరమాత్మ అంటే, దాన్ని మహాత్ములు పలు రకములుగా వర్ణిస్తున్నారు. ఇది ఎలాగంటే, ఒకే బంగారాన్ని ఈ జ్యువెలర్ షాప్ వాళ్ళు అనేకానేక రకాలుగా దాన్ని మన ముందు వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ఈ డిజైన్స్ కూడా కొత్త 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 డిజైన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. యాంటిక్ జ్యువెల్స్ అని ఒక షో, ది షో ఆఫ్ ఎగ్జిబిషన్ ఆఫ్ యాంటిక్ జ్యువెల్స్. యాంటిక్ జ్యువెల్స్ అంటే క్లియోపాట్రా మొదలైనటువంటి ఆ రోమన్ కల్చర్లో ఉన్నటువంటి లేడీస్ ధరించిన ఆభరణములు, తర్వాత రామాయణ కాలం నాటి స్త్రీలు ధరించిన ఆభరణములు, భారత కాలం నాటి స్త్రీలు ధరించిన ఆభరణములు అని ఇలాగా, ఇప్పుడు ఆధునిక కాలంలో వాటన్నింటినీ పక్కన పెట్టి కొత్త 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 ఆభరణాలన్నీ వస్తూ ఉంటాయి. కొత్త కొత్త వస్తూ ఉంటాయి. మీరు అవే ఆభరణాలు ఉంటాయనుకుంటున్నారా? అబ్బే, చెప్పాను కదా మీకు, గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో ఉండే కంటె అనే ఆభరణము ఇప్పుడు మీకు ఎక్కడా కంచు కాగడా వేసి వెతికినా అలాంటి ఆభరణం కనబడదు. దట్ బికేమ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. అది ఎక్కడైనా యాంటిక్ మ్యూజియంలో ఉండాలి, ఎక్కడైనా ఉంటే మ్యూజియంలో పెడితే పెట్టాలి, లేకపోతే దొరకను కూడా దొరకదు. కాబట్టి ఆభరణాలు, కొత్త కొత్త ఆభరణాలని మీకు డిజైన్లు వేసి తయారు చేసి బొమ్మల కింద ప్రకటించి చూపిస్తూ ఉంటారు. అలా కొత్త కొత్త ఆభరణాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఎన్నొచ్చినా అవన్నీ కూడా ఒకే బంగారం యొక్క విభూతులు మాత్రమే. అదేవిధంగా మీరు ఎన్నెన్ని దేవతలని మీరు కొలుస్తున్నా, ఇప్పుడు కొత్తగా సాయిబాబా అని పెట్టి కొలుస్తున్నారు, బాబా అని కొలుస్తున్నారు. ఆ బాబా కూడా శ్రీ పరమాత్మలో అంతర్గతమే. సంతోషి మాత అని కొత్తగా పెట్టి కొలుస్తున్నారు, అది కూడా పరమాత్మలో అంతర్గతమే. అయ్యప్పని కొత్తగా కొలుస్తున్నారు, అది కూడా పరమాత్మలో అంతర్గతమే. ఏవేవో పేర్లతో కొలుస్తూ ఉంటారు, మీరు ఊహించలేని పేర్లతో కొలుస్తూ ఉంటారు. గంగానమ్మ అని కొలుస్తున్నారు, అది కూడా పరమాత్మలో అంతర్భాగమే. కాబట్టి పేరు మారిన, రూపు మారిన, తత్వం ఒక్కటియే. ఇటు వచ్చి ఈ టెంపుల్ పీపులు దేవతలను కొలిచే సందర్భంలో కొంచెం ఆలోచన వివేకము పెట్టి కొలుచుకుంటూ ఉండాలి. మరి మూర్ఖంగా కొలిచేయకూడదు, ఏది కొలిచినా కొంత సందర్భానుసారంగా ఉండాలి. ఆ టైం వచ్చినప్పుడు అలాంటిది ఏదైనా ప్రసంగం వచ్చినప్పుడు నా అభిప్రాయాలు నేను వ్యక్తం చేస్తూనే ఉంటాను. కాబట్టి ఎన్ని రూపములలో ఎన్ని దేవతలను మీరు కొలిచినా మీరు ఒకే పరమాత్మను కొలుస్తున్నారు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః. ఇప్పుడు ఒకడంటాడు నాకు శని బాగులేదండి, శని వక్రించిందంటాడు. ఇప్పుడు వాడేం చేయాలి? శ్రీకృష్ణుని కొలిస్తే చాలు. ఇంకొకటి అంటాడు గురువు వంకర చూపు చూస్తున్నాడు నా కేసు అంటాడు. వాడు వీడి కేసు కాదు, ఇంకొకటి శుక్రుడి కేసు కూడా. అప్పుడు వాడేం చేయాలి? ఇప్పుడు గురుమంత్రం శ్రీకృష్ణుని కొలిస్తే సరిపడుతుంది. ఒక్క శ్రీకృష్ణుణ్ణి కొలిస్తే నవగ్రహాలని కొలిచినట్టే.
నవగ్రహాలు కాదండి, ఇంకో రెండు మూడు కొత్త గ్రహాలు ఈ మధ్య వాటిని కూడా కొలిచినట్టే. ఒక్క శ్రీకృష్ణుని కొలిస్తే చాలు. సర్వై వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అంటే నా అభిప్రాయం, శ్రీకృష్ణుడి విగ్రహం మిగతా విగ్రహాలన్నీ తీసి శ్రీకృష్ణుడి విగ్రహం, నేను విగ్రహం మనిషిని కాదు, ఆ శ్రీకృష్ణుడు పరమాత్మతత్వమును తెలిసి అదొక్కటి మీరు తెలుసుకుంటే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే అవుతుంది. తర్వాత వేదాంతకృద్ వేద విదేవ చాహం, ఇక్కడ మీకు దార్శనికులలో ఉండే భిన్నములైన అభిప్రాయాలను మీకు వ్యక్తం చేస్తా. బ్రహ్మసూత్రాల్లో మూడో సూత్రం శాస్త్రయోనిత్వాత్ అని ఉంది. సో శాస్త్రయోనిత్వాత్కి షష్ఠీ శాస్త్రయోని బ్రహ్మ అని చెప్పారండి, శాస్త్రయోని. సో షష్ఠీ తత్పురుష చెప్తే అర్థం ఏమొస్తుంది, శాస్త్రము ఆ పరమాత్మ నుంచి పుట్టింది అని అర్థం వస్తుంది. శాస్త్రస్య యోని బ్రహ్మ, పరమాత్మ నుంచి శాస్త్రం వచ్చింది. శాస్త్రం అంటే వేదం, శాస్త్రీది శాస్త్రం వేదం, కాబట్టి పరమాత్మ నుండి వేదము వచ్చినది అని అర్థం వస్తుంది. కానీ మీమాంసకులు దాన్ని బహువ్రీహి చేసి పెట్టారు. బహువ్రీహి పండితులు ఇలాగే ఉంటారు, అక్కడ ఒక చిన్న పదం ఉంటుంది, దాన్ని ఇటు పీకి అటు పీకి ఇటు సాగదీసి అటు సాగదీసి దానికి అరడదని అర్థాలు చెప్తారు. విన్నవాడికి మతిపోయిట్లాగా, అసలు తత్వం మరుగున పడిపోయిట్లాగా, ఇటువంటి ముఖపిధానము అంటే ఎదురువాడికి మతిపోయేటువంటి పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇదో ఇదో ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞకు లోకంలో చాలా పేరున్నది. కాబట్టి శాస్త్రయోని అంటే శాస్త్రస్య యోని అని కాకుండా శాస్త్రం యోని ఎస్య తత్ శాస్త్రయోని, బహువ్రీహి సమాసం చేసి పాలించాడు. బహువ్రీహి సమాసం చేస్తే ఏమవుతుంది, యవనికి అంటే ఏ ఈశ్వరునకు శాస్త్రము ఆలంబనము అని. ఇప్పుడు ఈశ్వరుణ్ణి పైన పెట్టి కింద శాస్త్రం పెడితే షష్ఠీ తత్పురుష, శాస్త్రాన్నే పైన పెట్టి కింద ఈశ్వరుణ్ణి పెడితే బహువ్రీహి సమాసం. శంకరులు వీళ్ళు మీమాంసకులు, మీమాంస అంటే పూర్వమీమాంసా సంప్రదాయం యొక్క ఆ వాసన గట్టిగా గలవాళ్ళు బహువ్రీహి సమాసం చెప్తారు. శంకర్లు రెండు చూపించారు. వాళ్ళు అసలు మీమాంసకులైతే షష్ఠీ తత్పురుషని చూపించనే చూపించరు, వేదము చెప్పింది కాబట్టే దేవుడున్నాడు అంటారు వాళ్ళు. దేవుడు నుండి వేదము వచ్చిందని కాదు, వేదము నుండి దేవుడు వచ్చాడు అని వాళ్ళు అంటారు. కానీ శంకరులైతే ఆయన నేను చూశాను శాస్త్రయోనిత్వాధికరణం, నేను ఈ మధ్యన చూడలేదు, ఎప్పుడో చూశాను. ఇప్పుడు అన్ని వేళలా చూడలేక మొత్తం శాస్త్రం అంతా ప్రతిరోజు ఈ మూలంగా ముందుగా చూడడానికి అదేమి అలా వర్కౌట్ అవ్వదు, చాలా పెద్దది విశాలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా శాస్త్రయోనిత్వాధికరణ మీకు ఒప్పుకుంటే తీసి చూడండి. శంకర్లు ఏమని చెప్పారంటే వేదమునకు ఆవిర్భావము ఈశ్వరుని నుండి అని చెప్పారు. వేదమును ఆవిర్భవింపజేసినది ఈశ్వరుడే. ఈశ్వరుణ్ణి వేదం ఆవిర్భవింపజేయడం కాదు, వేదమును ఈశ్వరుడు ఆవిర్భవింపజేశాడు. దీంట్లో మీమాంసకులలో ఒక సెక్షన్, అంటే ప్రాచీన మీమాంసకులు కుమారుల భట్టు వాళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు వేదము అని రెండింటిని పెడితే ఈ రకమైనటువంటి పేచీ వస్తోంది కాబట్టి అసలు ఈశ్వరుడు లేడు, వేదమే ఉందని చెప్పారు వాళ్ళు. వాళ్ళు బ్రహ్మనాస్తికులోని ఈశ్వరుణ్ణి రిజెక్ట్ చేసి పారేశారు. అది జరన్మీమాంసకులు అంటారు, అంటే ప్రాచీన మీమాంసకులు లైక్ శబరస్వామి, జైమిని మహర్షి, కుమారుల భట్టు మొదలైన వాళ్ళు ఈశ్వరుణ్ణి రిజెక్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఈశ్వరుణ్ణి రిజెక్ట్ చేస్తున్నారంటే ఈశ్వరుణ్ణి పెడితే పేచీ వస్తుందయా, ఈశ్వరుడి నుంచి వేదం వచ్చిందంటారు వీళ్ళు. అప్పుడు వాళ్ళ వేదానికి సెకండ్ ప్లేస్ వస్తుంది, వేదానికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం కోసం మేమేం చెప్పాలి, వేదం నుంచి ఈశ్వరుడు అని చెప్పాలి. ఈ పేచీకి చక్కటి పరిష్కారం ఏమిటంటే ఈశ్వరుణ్ణి రిఫ్యూజ్ చేసి డినై చేసేస్తే అసలు ఈశ్వరుడు లేడు, వేదమే గలదు, కర్మలే గలవు, ఆ కర్మలు ఈ జగత్తును ఇలా నడిపిస్తూ ఉంటాయి, వేదము గలదు. మరి సృష్టి ఎవళ్ళు చేశారంటే సృష్టి ఎవళ్ళు సృష్టి అసలు లేదని చెప్పారు వాళ్ళు. సృష్టి ఉంటుంది, సృష్టి లేదు. ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది జనం ఉన్నారు, 33 కోట్లు. ఇప్పుడు వాళ్ళలో ఎంతమంది మిగిలి ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది మిగిలి ఉన్నారు, ఎవళ్ళు లేరండి, ఎవళ్ళు లేరు. మళ్ళీ మీరు ఇంకా మిగిలి ఉన్నారని అనొద్దు, ఎవళ్ళు లేరు.
మరి భారతదేశం ఉందా లేదా? అయితే మళ్ళీ వాళ్ళందరూ పోయారు కాబట్టి మళ్ళీ భగవంతుడు వచ్చి భారతదేశాన్ని సృష్టించాల్సి వచ్చిందా? కాబట్టి ఆ 33 కోట్లు పోయి వాళ్ళ స్థానంలో 120 కోట్లు వచ్చారు. భారతదేశం అలా పోతూ ఉంటుంది. దీనికి సృష్టి ఉండదు, లయము ఉండదు, ఏముండదు. మీకు సృష్టి స్థితి లయము స్థితి ఉంటే కర్మ వలన స్థితి నడుస్తూ ఉంటుంది. కర్మ కర్మఫలంతో న్యూటన్స్ థర్డ్లతో స్థితి నడిచిపోతూ ఉంటుంది. ఆ కర్మను నిర్ధారించేది వేదము. ఇంకా సృష్టి లేదు, లయము లేదు, కాబట్టి ఈశ్వరుడు ఎందుకు? మీకు స్టడీ స్టేట్ థీరీ ఆఫ్ క్రియేషన్ వాళ్ళు ఏమిని వాళ్ళందరూ అలా చెప్పారు. వాళ్ళు దార్శనికులు, చాలా లోతుగా ఆలోచిస్తారు. ఆ సిద్ధాంతం మనం ఒప్పకపోవచ్చు, బట్ ఆ ఆలోచనని మీరు అర్థం చేసుకోండి. ఆ ఆలోచన ఎక్కడ ఉన్నది? ఆలోచన యొక్క లెవెల్ మీరు అర్థం చేసుకోండి. ఫిలాసఫీ యొక్క లెవెల్ ఏ లెవెల్లో వాళ్ళు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. మనం ఆ లెవెల్ని దాన్ని అప్రిషియేట్ చేయటం నేర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? దేవుడికి పెళ్ళి ఇలాగే అవుతుంది ఆఖరికి. ఇట్ విల్ ఎండ్ అప్ దేర్. అది పురాణ దృష్టి అలా ఉంటుంది. వేరే దార్శనిక దృష్టి చూడండి, వాళ్ళు ఎంత లోతుగా ఆలోచిస్తారు. అస్తు, కాబట్టి మీ జనన్మీమాంసకుల యొక్క సిద్ధాంతాన్ని ఖండించి ఈశ్వరుణ్ణి ప్రవేశపెట్టి వేదమునకు సెకండ్ ప్లేస్ ఇవ్వడము శంకరుని యొక్క సిద్ధాంతం. ఆయన ఆ విధంగా వేదానికి సెకండ్ ప్లేస్ ఇచ్చారు. ఈశ్వరుని నుంచి వచ్చింది వేదము అని చెప్పారు శాస్త్రీయోత్వాధికరణంలో. మీమాంసకులు ఒప్పరు దాన్ని ఇప్పటికి కూడా. అస్తు, ఇక్కడ స్పష్టంగా ఆ దృష్టికోణాన్ని శ్రీకృష్ణుడు సమర్థిస్తూ అహం వేదాంతకృత్, వేదముల యొక్క తాత్పర్యభూతములైన ఉపనిషత్తులను తయారు చేసింది నేనే బోధించినాను. వేదముల యొక్క సారము తెలిసిన వాడను నేనే. వేద విదే వచాహం భాష్యకారులు వేదైశ్చ సర్వైహి అహమేవ పరమాత్మా వేద్యః వేదితవ్యః. ఏమంటే అహం అనగానే నేను అనగానే, మీరు 5000 ఏళ్ల క్రితం హర్యానాలో కురుక్షేత్రంలో ఉన్న ఒక పెద్ద మనిషి, దేవకి వసుదేవుల బిడ్డ, సో యాదవ కులానికి యాదవ ఏ కులం ఏదో కులం మళ్ళా ఏదో కులానికి చెందినవాడు అని అది కాదు అర్థం. దానికి అలా అర్థం చెప్తారు. కొన్ని సెక్ట్స్ ఉన్నాయి, శ్రీకృష్ణుడిని ఆరాధించే సెక్ట్స్, వాళ్ళు అలా అర్థం చెప్తారు. దే సే లైక్ దాట్. అహం అంటే పట్టుపంచి కట్టుకుని, కిరీటం పెట్టుకుని, చేతిలో కొరడా పట్టుకుని గుర్రాలని తోలుతున్నటువంటి శ్రీకృష్ణుడనే 80 ఏళ్ల పెద్ద మనిషి అని అర్థం చెప్తారు. అలా చెప్తారు, అలా చెప్పకూడదు. అది ఉపాధి. అది మీరు కూడా మీ దేహము, మీ ఇంద్రియములు, మీ మనస్సు కాదు అంటుంటే ఈశ్వరుడు ఆయన దేహము, ఇంద్రియములు, మనస్సు అవుతాడా? అవడు కదా. కాబట్టి అహం అన్నదానికి ఏమర్థం చెప్పాలి? పరమాత్మ అని చెప్పాలి. ఇప్పుడు రమణ మహర్షి సోహం అన్నారనుకోండి, అక్కడ అహంకి అర్థం ఏమిటి? ఈ ఉపాధిని ప్రక్కన పెట్టిన పరిచ్ఛిన్న చైతన్యము అని అర్థం. ఆ అల్పంగా భాషించే చైతన్యం సహా ఆ పరమాత్మయే, ఆ ప్రజ్ఞానము ఆ పరమాత్మయే అని అర్థం. అహంకి ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం అని అర్థం. అంతేగాని ఓ ముసలాయన ఒళ్ళంతానేమో ముడతలు పడి ఉన్నాయి, ఒక లంగోటీధారి ఆయనేమో తమిళియన్ను, అది అహం అంటే అర్థం. అదే అర్థం అంటే అహం. అలా చెప్పకూడదు. అలా చెప్తారు పెద్ద సమస్య అండి. ఈ అలాగా అంటే అర్థాలు చెప్పినట్లయితే శాస్త్రం అంతా కూడా కలుషితమైపోతుంది. అలా కలుషితం చేసి పెట్టారు జనాలు. దే హ్యావ్ డన్ దాట్. వెరీ అన్ఫార్చునేట్. సో కాబట్టి అహమేవ, అహం అంటే పరమాత్మ అంటే ప్రతి ప్రాణి హృదయంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి అపరిచ్ఛిన్నమైన ఆత్మ చైతన్యము. అది వేదములన్నింటి చేత తెలియదగినది ఆ పరమాత్మయే. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య. దాంట్లో ఒక సందేశము కూడా గలదు. వేదాలని ఊరికే బట్టి పట్టుకుని వల్లించుకుంటూ కూర్చుంటే అవలేదయా. ఆ వేదముల చేత తెలియదగ్గది
ఆ పరమాత్మ తెలుసుకోవాలి. వేదాలను ఉపయోగించి తెలుసుకోవాలి తప్ప ఏమీ తెలుసుకోకుండగా ఆ వేదాలను ఉరికే వల్లించి కూర్చుంటే ఉపయోగము లేదు అని కూడా మనకు ఒక సందేశం దాని నుంచి వస్తూనే ఉన్నది. ఇక వేదాంతకృత్, వేదాంతమును చేసిన వాడను నేనే. వేదాంతమును చేసిన వాడు అంటే ఏమిటి? అంటే కుండని చేసినవాడు అని. ఇప్పుడు హిస్టరీ ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే తవ్వి తవ్వకాలు జరిపిస్తారు. పురాతన వస్తువుల యొక్క తవ్వకాలు జరిపితే కుండలు పిడతలు దొరుకుతాయి వాళ్ళకి, యాంటిక్ పార్ట్స్. ముందు తవ్వకం చేస్తే దొరికేది ఏమిటి? కుండ, కుండలు, యాంటిక్ పార్ట్స్. ఈ కుండ మొహంజదారులో అప్పటి కుమ్మరి తయారు చేశాడు అని ఎదుర్కొండ పెడతాడు. దాన్ని ఒక గ్లాస్ కేసులో పెట్టి 3500 క్రితం ఒక కుమ్మరి ఈ కుండను తయారు చేసినాడు అని ఆ కుండను పెడతాడు. సో కాబట్టి ఈ హిస్టోరియన్స్ ఎలా ఉంటారంటే, ఇగో ఈ బిల్డింగ్ అదేదో ప్రాచీనమైన బిల్డింగ్, కూలిపోయిన బిల్డింగ్, పునాదులు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు తవ్వకాల్లో బయటపడ్డాయి పునాదులు. ఈ పునాదుల్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పెద్ద నగరము వర్ధిల్లినది ఒకప్పుడు అని తెలుస్తోంది. ఆ నగరమును తయారు చేసిన వాళ్ళు ఎవరు అని వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కుంటారు. వీళ్ళు ఏమంటారు, హిస్టోరియన్స్ అని, ఆర్కియాలజిస్టులని, యాంథ్రోపాలజిస్టులని. ఇంకో కొద్దిగా డిఫరెంట్, అదంతా లైఫ్కి సంబంధించింది. సో వీళ్ళు, వీళ్ళకి ఈ రోజు గురించి అక్కర్లా, నిన్నటి గురించి కూడా అక్కర్లా. ఒక 1000-2000 ఏళ్ళ వెనక్కి వెళ్తే కానీ వాళ్ళకి ఉత్సాహం ఉండదు. ఈ మధ్యన ఒకరు నాకు కారులో చూడడానికి ఒక పుస్తకం ఒకటి ఇచ్చారు. నేను కారులో చూశాను. ఆ పుస్తకంలో 3500 BC ముందు తర్వాత మాట లేదు, ఇంకా అన్నీ అంతకు ముందు మాటే. నిజంగా దట్ ఈస్ ద రీసెర్చ్, హిస్టరీ రీసెర్చ్, ఆర్కియాలజీ రీసెర్చ్. అలాంటి రీసెర్చ్ కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే ఆ రోజుల్లో ఎవడు కుండ తయారు చేశాడో ఆ కుండ యొక్క అవశేషాన్ని మనం పెట్టుకోవడం. ఇప్పుడు శంకర భగవత్పాదులు ఏదైనా చేశారంటారా లేదంటారా? ఆయన కాలంలో, ఆయన శంకరాచార్యుల కాలంలో కుమ్మరి ఒక ఆయన ఉండేవాడండి. ఆ కుమ్మరి తయారు చేసిన కుండ ఇప్పటికీ మ్యూజియంలో మీకు గ్లాస్ కేసులో కనబడుతోంది. కాబట్టి శంకరుని కాలంలో కుమ్మరి చేసిన కుండ మనం ఎరుగుదుము, శంకరుడు చేసింది ఏమైనా మనం ఎరుగుదుమా? శంకరుడు ఏదైనా చేశాడా? కుండలు మొదలైన ఆయన చేయలేదు. పోనీ కత్తులు కటార్లు మొదలైన పనిముట్లు ఎవరైనా అవి చేయలేదు. ఆయన ఆర్టిస్ట్, ఆర్టిసాన్ కాదా? కాదు. అయితే మరి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేయలేదుగా. ఆర్టిసాన్ అయి ఉండాలి ఏదైనా చేయాలంటే, ఒక వృత్తి కళాకారుడు అయి ఉండాలి. కానీ ఏమీ చేయలేదు ఆయన అని ఎవళ్ళు అన్నారో తెలుసినా? కమ్యూనిస్ట్ ఫిలాసఫర్స్ అన్నారు. దే సెడ్ దట్ షీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. శిష్యు ఒక కవిత కూడా రాశాడు. ఏమని, హిస్టరీలో ఏముంది, ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కుండలు, కత్తులు, కటార్లు అంటూ వాళ్ళ గురించి పొగిడాడు తప్ప శంకరాచార్యుల గురించి, వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే వీళ్ళు ఏమీ చేయలేదుగా. ఏం చేశాడు? కత్తులు చేశాడా, కటార్లు చేశాడా, కుండలు చేశాడా? ఏమీ చేయలేదు. మరి శంకరాచార్యులు ఏమిటి ఆయన గొప్ప అంటే, చూడండి, శంకరాచార్యులు కుండలు, కత్తులు మొదలైనటువంటి పరికరములను వేటిని చెయ్యని మాట వాస్తవమే. కానీ ఆయన భావజాలాన్ని నిర్మించినాడు. ఒక విషన్, ఒక దర్శనమును నిర్మించినాడు. ఆనాడు చేసిన కుండలోని పోయి అవన్నీ పగిలిపోతాయి. కుండలు ఏ ఉండవు. ఆ పగిలిపోయిన కుండ పెంకుల్ని వీళ్ళు వెతికి పట్టుకుని బ్రష్తో దాన్ని ఇలా ఇలా తుడిచి అవన్నింటినీ జాగ్రత్తగా పెట్టి దానికేమో గమ్ములో వెతికించి అలా కుండ షేప్ వచ్చి దాన్నేమో చుట్టూ కవర్ వేసి 3500 BC హరప్పా మొహంజదారో పీరియడ్ అని బయట ఓ లేబుల్ వేస్తాడు. ఓ కుండ మిగిలింది, అది కూడా మిగిలింది, ఆ ముక్కలు మిగిలాయి. కానీ శంకరులు నిర్మాణం చేసిన దర్శనం ఎలా ఉన్నది? అబ్బా, అది అలాగా మహా ఉజ్వలంగా ప్రకాశిస్తూనే ఉంది. మీలో కొంతమంది గమనించారో గమనించలేదో అందుకోసం చెప్తున్నా. మన వాళ్ళు శంకరాచార్యుల దర్శనం మీద మన వాళ్ళకి శ్రద్ధ తక్కువ. ఎందుకంటే వీళ్ళు టెంపుల్ రిచువల్స్లో పడిపోయారు. వీళ్ళు సమాజము టెంపుల్ రిచువల్స్లో పడిపోయింది. సో
టెంపుల్ రిచువల్స్లో పడిపోయిన వాడికి శంకరాచార్యులను ఇచ్చారనుకోండి, ఇస్తే వాడికి భాష్యం పుస్తకం ఇచ్చారనుకోండి, భాష్యం పుస్తకం ఏమేం చేసుకుంటామండి, శంకరాచార్యుల విగ్రహం ఉంటే పట్టుకురండి అంటాడు. సరే విగ్రహం ఏదో తయారు చేసి ఇస్తే దానికి అభిషేకం చేస్తాడు. భాష్యం పుస్తకం ఇచ్చారనుకోండి, వాడు ఇటు చూసి అటు చూసి ఎవరు చూడకపోతుంటే వేస్ట్ బ్యాస్కెట్లో పడేస్తాడు. విగ్రహం ఇస్తే ప్రతిష్ఠించి అభిషేకం చేస్తాడు, అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుంటారు. అండ్ అష్టోత్తర శతనామ పూజ 108 రూపాయలు 1000 రూపాయలు పూజను పెడితే చాలామంది వచ్చి పూజలు చేసుకుంటారు. మీరు కనుక శంకరాచార్యుల విగ్రహానికి అభిషేకం చేసి అష్టోత్తరం పూజ చేస్తే మీకు సంతానం కలుగుతుంది అని కనుక మీరు ప్రచారం కొంత గట్టిగా చేయగలిగితే మొత్తం అక్కడ ఆ దేవాలయం 3 పువ్వులు 6 కాయలుగా నడిచిపోతూ ఉంటుంది. సమాజం అలా ఉంటుంది. ఇండియన్స్ దే హ్యావ్ ఇన్ ఏ వే గివెన్ అప్ ఆన్ శంకర అండ్ గీత. ఈ మధ్యన ఏదో కొంతమంది ఇంకా పళ్ళ బిగువుతో ఏదో కొంత వాగుతున్నారు, నాలాంటి పోటీకాళ్ళు ఎవరో కొంత శంకరుడని గీతని శంకర మన చిన్మయానందజీ మొదలైన వాళ్ళు కొంత గడబడి చేశారు. చిన్మయానందజీ మహారాజు కనుక ఆయన ఆ ప్రయత్నం చేసి ఉండకపోతే మన పీఠాధిపతుల ప్రయోజకత్వానికి శంకరుడు గీత అసలు సమాజంలో లేకుండా అయిపోయేవి. ఇప్పుడు మీరందరూ గీత పుస్తకాలు దొరుకుతున్నాయంటే అర్థం చిన్మయానందజీ మొదలుపెట్టారు ఆయన భగవద్గీతను బోధించటం. మన పీఠాధిపతులు ఎప్పుడూ ఏ శాస్త్రాన్ని వీళ్ళు బోధించలేదు. వాళ్ళు శంకరాచార్యుల విగ్రహాలను పెట్టారు ఇక్కడ అక్కడ అక్కడ శంకర మఠం అని పేరు పెట్టి పోటీ, దాంట్లో మళ్ళీ పోటీ వీళ్ళ శంకర మఠం వాళ్ళ శంకర మఠం అని పోటీలు పడి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలకి పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ గడిపారు తప్ప ఎప్పుడైనా ఎవరికైనా భాష్యపాఠం చెప్తుండగా మీరు చూసారా? నేను చూడలేదు. బహుశా మీరేమైనా చూసారేమో నేను ఎరగను. చిన్మయానందజీ మొదలైన వాళ్ళు ఆ దర్శనాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. బట్ యు క్రాస్ ది షోర్స్ ఆఫ్ ఇండియా, యు గో టు జర్మనీ, గో టు బ్రిటన్, గో టు కెనడా, గో టు యుఎస్, అక్కడ శంకర భగవత్పాదుల యొక్క బోధలను గీతని ఎంతోమంది ప్రేమగా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మొన్న వేదాంత ఉపదేశ సాహస్రి అనే పుస్తకం ఉందని మన సమాజంలో తెలియదు ఎవరికి. అలాంటి పుస్తకం ఒకటి శంకరులు రాశారని ఎంతమందికి తెలుసు? తెలీదు. ఉపదేశ సారం కొద్దో గొప్ప ప్రసిద్ధి అయింది, ఉపదేశ సాహస్రి చాలా ప్రసిద్ధి కానే కాదు. వేదాంతం చదువుకున్న విద్యార్థులే వారు దాని జోలికి వెళ్ళరు. అదేదో నేను పాఠం చెప్తే 200 మంది అటెండ్ అయ్యారు. దాంట్లో భారతీయులు 100, మిగిలిన 100 విదేశీయులే. వాళ్ళంత దూరం నుంచి పని కట్టుకుని టికెట్లు కొనుక్కుని వచ్చి, వీసా సంపాదించుకుని టికెట్లు కొనుక్కుని వచ్చి ఉపదేశ సాహస్రాన్ని శ్రద్ధగా చదువుకుని వెళ్ళారు. కాబట్టి విదేశాల్లో శంకరుని యొక్క దర్శనానికి చాలా ప్రతిష్ట గలదు. కాబట్టి శంకరులు ఒక దర్శనాన్ని నిర్మాణం చేశారు. కుండల్ని, కత్తుల్ని, కటార్లని నిర్మాణం చే ఒక దర్శనాన్ని నిర్మాణం చేశారు. ఆ దర్శనము మ్యూజియంలో లేదది, అది జిజ్ఞాసుల యొక్క హృదయాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ శంకరుల వలె శ్రీకృష్ణుడు కూడా, అంటే శంకరులు మీకు దృష్టాంతం కింద చెప్పాను, ఒక దర్శనాన్ని శ్రీకృష్ణుడు నిర్మాణం చేశాడు. వేదాంతము అంటే ఆత్మ విద్య అనే ఒక దర్శనమును ఆయన బోధించి అర్జునునికి దాన్ని సమాజంలో పెట్టినవాడు ఆయన అని ఆయన చెప్తున్నాడు. ఆయన వేదాంతకృత్, వేదాంతార్థ సంప్రదాయ కృత్ ఇత్యర్థ. అంటే ఉపనిషత్తులు ఆయన కాలం నాటికే ఉన్నాయి. ఆ ఉపనిషత్తు వేదాంతం అంటే ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తుల్లో ఉండే సారమును బయటికి తీసి అది వేదాంతార్థం, దానికి భగవద్గీత అనే రూపాన్నిచ్చి దానిని ఒక జిజ్ఞాసుకి బోధించడాన్ని సంప్రదాయము అంటారు. ఇప్పుడు గోదానము అంటే ఏమిటి? గోవుని ఓ సద్బ్రాహ్మణుడికి ఇచ్చుట సంప్రదాయము. అలాంటి మాటే ఎటొచ్చి గో సంప్రదాయము అని అనరు, గోదానం అని అంటారు. విద్య దగ్గరికి వచ్చేప్పటికీ సంప్రదాయ శబ్దాన్ని వాడతారు. వేదాంతార్థము యొక్క సంప్రదాయము అంటే వేదాంతము యొక్క విషయ వస్తువును, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని 10 మందికి బోధించేటువంటి ఒక పద్ధతి, దాన్ని నిర్మాణం చేసింది ఎవరంటే నేనే అంటున్నాడు ఆయన. వేదాంతార్థ సంప్రదాయ కృత ఇత్యర్థ. వేదములను అన్నిటినీ
తెలుసుకున్నవాడు ఎవరు? నేనే వేదవిత్, వేదార్థవిత్. వేదవిత్ అన్నదానికి వేదార్థవిత్ అని అర్థం రాశారు. దాన్ని బట్టి ఒక విషయం స్పష్టమైపోయింది. ఏమిటంటే, కేవలం వేదం వల్లించిన వాళ్ళని వేదవిత్ అనడానికి వీల్లేదు అని తెలిసిపోతుంది. అర్థంతో సంబంధం లేకుండా వేదాన్ని వల్లించిన వాడు వేదవిత్ అవడు. మంత్రవిత్, మంత్రము తెలుసున్నవాడు అని ఉందనుకోండి, మంత్రము యొక్క అర్థము తెలియని వాడిని మీరు మంత్రవిత్ అని అనొచ్చా? అనరాదు. కాదండి, ఆ మంత్రాన్ని ఆయన లక్షసార్లు జపం చేశాడు ఇప్పటికే, అయినా కూడా దాని అర్థం తెలియకపోతే ఆయన మంత్రవిత్ కాదు. అలాగే వేదం ఈ మూల నుంచి ఆ మూల దాకా అప్పచెప్పి కొంతమంది తలకిందులుగా అప్పచెప్తారు. కొంతమంది పిల్లలు భగవద్గీత శ్లోకాలని తలకిందులుగా అప్పచెప్తారు. నాకు ఒక ఒక కుర్రాడు ఒకటి తగిలాడు నాకు. వాడిని చూస్తే ఆశ్చర్యం వేసింది. నేను ఊరికే భగవద్గీత నా పుస్తకం అంతా నలిగిపోయి ఇట్లాగా చదివానని నేను అనుకుంటుంటే, వాడు నెంబర్ చెప్తే శ్లోకం చెప్తాడు, నేను చెప్పలేదు అలాగా. కాబట్టి కంఠస్థం చేసి పెట్టడం దాన్ని అలాగా, అదొక ప్రజ్ఞ. ఇలాంటి ప్రజ్ఞకి సమాజంలో పేరు ఉంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది. సో ఎందుకంటే సమాజము తత్వాన్ని కోసం చూడదు, కొంత సెన్సేషనల్గా ఉండడం కోసం చూస్తూ ఉంటారు. సమాజంలో జనులకి కొంత అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ ఉండాలి. ఆర్డినరీ ఏమిటి? పుస్తకం చూసి శ్లోకాన్ని చదవడం. కాబట్టి 12వ శ్లోకం చెప్పండి అంటే 12 అయ్యే అధ్యాయం 13వ అధ్యాయం, ఒక 13వ అధ్యాయం 12 అని ఆ నెంబర్లను బట్టి చూసుకుని తీసి చెప్తాడు. అది ఆర్డినరీ. 13వ అధ్యాయం 12 కానీ టగటగా చెప్పాడు అనుకోండి, అమ్మో అది ఎక్స్ట్రా ఆర్డినరీ. జనులకి ఎక్స్ట్రాఆర్డినరీ కావాల్సి ఉంటుంది. కాబట్టి వేదవిత్ అంటే వేదార్థవిత్ ఏవచ అహం. సో వేద తాత్పర్యము తెలిసిన వాడిని కూడా నేనే. ఈ విషయాన్ని ఓ మంత్రం చెప్తూ ఉంటుంది, సర్వే వేదా యత్ పద మామనంతి కఠోపనిషత్తులు. వేదములన్నీ కూడా ఏ పరమాత్మస్వరూపాన్ని బోధిస్తూ ఉన్నాయో, తపాంసి సర్వాణి చ యద్వదంతి యదర్థం బ్రహ్మచర్యం చరంతి. అంటే ఏదో ఉంది మంత్రం, తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ఓమిత్యేతత్. కాబట్టి వేదములు, తపస్సులు, ఆరాధనలు అన్నీ కూడా ఒకే పరమాత్మకు చెందుతాయి. ఆ పరమాత్మను నేనే. మంచి శ్లోకం పూర్తయింది. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్ వేదవిదేవ చాహం. విమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరస్సర్వాణి భూతాని కోటస్థోక్షర ఉచ్యతే. ఇక్కడ పురుష శబ్దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఫిలసాఫికల్ విషన్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ పురుష శబ్దము అక్కడ ఫిట్ అవుతుంది. ఆ విషన్ లభితే ఫిట్ కాదు. ఇప్పుడు మీరు గమనించండి, సినిమా తెర మీద మీరు ఒక నాయకుడిని చూస్తారు. మీరు యథార్థంగా లోతుగా పరిశీలించినట్లయితే ఆ నాయకుడు ఏమిటి? ప్రకాశమే. ప్రకాశమే కదండి నాయిక. నాయకుడు మేలు, నాయిక ఫిమేలు, లింగభేదము గలదు. కానీ జాగ్రత్తగా ఈ లింగము ఇత్యాదులను మీరు అధిగమించి జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే నాయిక కూడా ప్రకాశమే. క
ఖలనాయకుడు ఒకడు ఉంటాడు, ప్రతినాయకుడు అంటారు వాడిని, ప్రతినాయక. సో ప్రతినాయకుడు కూడా ప్రకాశమే. నిజానికి ధర్మము అధర్మము ఇటువంటి తేడాలు కనపడతాయి. నాయకుని యందు ధర్మం ఉంటుంది, ప్రతి నాయకుని యందు అధర్మం ఉంటుంది. కానీ నాయకుని యందు ప్రేమ ఉంటుంది, ప్రతి నాయకుని యందు ద్వేషం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ యథార్థములా అవన్నీ కనబడుతూ ఉంటాయి. ఇమోషన్స్ ఇవి విను. వాస్తవంలో ప్రతి నాయకుడు కూడా ప్రకాశమే. ప్రాణం లేనివి కొన్ని ఉంటాయి, కొండ, అది కూడా ప్రకాశమే. ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, జడము, అది కూడా ప్రకాశమే. చెట్టు చేమ, వాటి ఎందు ప్రాణం ఉంటుంది, కదలవు, అవి కూడా ప్రకాశమే. ఇంకొకటి అడుగుతా చెప్పండి, కొన్ని సినిమాల్లో ముఖ్యంగా ఈ హారర్ సినిమాస్ ఉంటాయి, అంటే భయమును కలిగించే సినిమాలు, భయానక రసాన్ని పోషించే సినిమాలు, అర్ధరాత్రి 12 గంటలు అంతా చీకటి, అమావాస్య రాత్రి పైగా అంతా చీకటి, ఆకాశమంతా మేఘములు అలముకున్నాయి, కన్ను పొడుచుకున్నా కానవచ్చుట లేదు. సరిగ్గా అదే సమయంలో తాంబరం మెయిన్ రోడ్డు మీద యుగంధర్ గారు నడిచి వెళ్తున్నారు. ఎవరైనా చదివారా ఇలాంటిది? ఇలాంటివో చదివి ఉంటారు మీరు, చెల్లప్పుడు చదివి ఉంటారు. సో ఇది సినిమాలో కనపడుతుంది. సినిమాలో కనపడితే ఆ నల్లని తార్ రోడ్డు అది ఏమిటది? ప్రకాశమే. చిమ్మ చీకటి అదేమిటి? కాబట్టి సినిమా తెర మీద ఉన్నవి అన్నీ కూడా వాటి వాటి ధర్మములు పరస్పర విరుద్ధములుగా ఉన్నప్పటికీ అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది. అదేమిటి? అది ప్రకాశమే. చీకటి ప్రకాశమే, వెలుగు అన్నీ ప్రకాశమే. ఇది అర్థమైంది కదండి. అదేవిధంగా మీరు ఒక మనిషి ఒక కొండను చూశారనుకోండి, ఒక ఘటము, ఘటము వేదాంతులకి ఘటం కదా, ఘటాన్ని చూస్తారు. ఇప్పుడు మీరు చూసిన ఘటము, బయట ఉన్నదేదో ఉంది, మీరు చూసిన ఘటము మీ కంట్లో ఉంటుందండి, మీ కంట్లో ఘటం కనపడుతుంది. కంట్లో మీరు ఘటాన్ని చూస్తున్నప్పుడు మీ కన్నుకేసి నేను చూశాననుకోండి, మీ నల్లగుడ్డుకేసి నేను చూశాననుకోండి, మీ నల్లగుడ్డులో ఏముంటుంది? ఘటము యొక్క షేప్ ఉంటుంది. మీరు ఘటాన్ని చూస్తున్నప్పుడు నేను మీ కంట్లోకి చూస్తే కంట్లో ఉంటుందా ఘటము? బుద్ధి ఎందు ఉంటుందా? బుద్ధి ఎందు ఉంటుంది. బుద్ధి అంటే చైతన్యము యొక్క వెలుగుకే బుద్ధి అని పేరు. కాబట్టి మీరు ఘటము అని మీరంటే ఘట జ్ఞానము కంటే ఘటము భిన్నముగా లేదు, ఘట జ్ఞానానికే ఘటము అని పేరు. హీరో రూపంగా ఉన్న ప్రకాశానికే హీరో అని పేరు. పర్వతం రూపంగా ఉన్న ప్రకాశానికే పర్వతం అని పేరు. ప్రతినాయకుడు రూపంగా ఉన్న ప్రకాశానికే ప్రతినాయకుడు అని పేరు. అలాగే మీరు చూసే సర్వము వాటి వాటి జ్ఞానముల కంటే భిన్నముగా ఉండదు. కాబట్టి మీరు పర్వతము అంటే అర్థం ఏమిటి? ది నాలెడ్జ్ ఆఫ్ ది మౌంటెన్, కాన్షియస్నెస్ అంటారు. మీకు మౌంటెన్ తెలిస్తే ఆ జ్ఞానానికే మౌంటెన్ అని పేరు. ఏమండి, ఘటము తెలిస్తే ఆ జ్ఞానానికే ఘటము అని పేరు. కాబట్టి కాన్షియస్నెస్ అంటే ఎరుక, ఆ జాగ్రత్త చేతన, జాగ్రత్తలో ఒక ఎరుక మీ నిండి ఉంటుంది. ఆ ఎరుకలోనే ఘటము పటము కొండ కోణ అన్నీ ప్రకాశిస్తాయి. సకల జగత్తు కూడా ఆ ఎరుక ఎందే ప్రకాశిస్తుంది. ఏమండి, ఇప్పుడు నిజానికి పృథివీ అన్నది జడముగా భాషించినా పృథివీ అనేది పృథివీ చేతన కంటే భిన్నంగా లేదు. కాబట్టి పృథివీ చైతన్యమే. అగ్ని జడముగా భాషించినా అగ్ని యొక్క జ్ఞానానికే అగ్ని అని పేరు, కాబట్టి అగ్ని కూడా చైతన్యమే. ఇప్పుడు ఆకాశము జడముగా భాషిస్తుంది, కానీ ఆకాశము యొక్క జ్ఞానం ఉన్నది కదండి. ఆకాశము యొక్క జ్ఞానం ఉంటేనే ఆకాశం ఉంటుంది. ఆకాశము యొక్క జ్ఞానము అది చైతన్యమే. కాబట్టి చైతన్యం కంటే భిన్నంగా పృథివీ చెప్తేజో వాయు ఆకాశములనే పంచభూతములు అనేవి ఏవి లేవు. ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు, అక్కడ ఉన్న జడమైన విగ్రహమును, విగ్రహమా వెంకటేశ్వర స్వామి, లేకపోతే
ఆ జడమైన విగ్రహము ఏ చైతన్యమునందు ప్రకాశించిందో ఆ చైతన్యమా వెంకటేశ్వర స్వామి? ఏది? ఆ చైతన్యమే వెంకటేశ్వర స్వామి. జడమైన విగ్రహం కాదు స్వామి అంటే, ఆ విగ్రహమును దర్శించిన భక్తుని యొక్క చైతన్యం, ఆ స్వామి అనే రూపము చేత పరిచ్ఛిన్నమైన చైతన్యం ఏది కలదో అదియే వెంకటేశ్వర స్వామి. అంచేతనే దర్శకులు లేనిదే సినిమా ఉంటుందా? ఉండదు. వినివాడు లేనిదే మ్యూజిక్ ఉంటుందా? ఉండదు. భక్తులు లేనిదే భగవంతుడు ఉంటాడా? ఉండదు. భక్తా బిన భగవాన్ నహి హో సక్తా హై. భక్తుడంటే భక్తుని యొక్క చేతన యందు ప్రకాశించాలి. కాబట్టి సకల జగత్తు కూడా చేతన యందే ప్రకాశిస్తోంది కనుక చైతన్యము కంటే భిన్నంగా ఏదీ లేదు. అవునండి. కాబట్టి ఈ పంచభూతాత్మకమైన జగత్తు అంటే అర్థమేమిటి? పంచభూతాత్మకమైన జగత్తు ప్రకాశించే చైతన్యము అని అర్థం. నేను అంటే అర్థమేమిటి? నేను రూపముగా ప్రకాశించే చైతన్యము. నువ్వు అంటే నువ్వు రూపంగా ప్రకాశించే చైతన్యము. టేబుల్ అంటే టేబుల్ రూపంగా ప్రకాశించే చైతన్యము. పృథివీ అంటే పృథివీ రూపంగా ప్రకాశించే చైతన్యము. సర్వము చైతన్యమే, చైతన్యము కానిది ఏదీ లేదు. ఇదేమన్నా మీకు అర్థమైందా? జగత్తుని సర్వమును ఎవరైతే చైతన్యముగా దర్శిస్తారో వాళ్ళే తత్వము తెలిసినవారు. జగత్తుని ఇది జడము అది జడము అని దర్శించే వారికి తత్వము తెలియలేదు. జడమనేది చైతన్యమునందే కల్పితము, యథార్థం కాదు. చైతన్యమే యథార్థము. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, పృథివీ జడమా చేతనమా? చేతనము. అంచేతనే పృథివీ దేవత ఆపహ అప్పులు. అప్పులు అంటే లోన్స్ అని కాదు, నీరు. నీరు జడమా చేతనమా? అంచేతనే ఆపో దేవత. అందుగురించే మనకి గంగా గోదావరి అనే పేర్లు దేవతలు అది అందుకోసం వచ్చాయి. ఫండమెంటల్లీ ఆపహ దేవత, అగ్ని దేవత, వాయు దేవత, ఆకాశ దేవత, సకల సకల అంటే పంచభూతములు దేవతయే. ఎందుకని? చైతన్యం కంటే భిన్నంగా ఏదీ లేదు. కాబట్టి పంచభూతముల గురించి చెప్పేప్పుడు పంచభూతాత్మకమైన పురుషుడు అని చెప్పచ్చు కదా, అదే క్షరపురుష అంటే. ఎందుకంటే పంచభూతములు పుట్టి గిట్టుతాయి, కానీ పంచభూతములు అనేవి చైతన్యం కంటే భిన్నంగా ఏమీ లేవు. కాబట్టి పుట్టి గిట్టే పంచభూతములను క్షరపురుషుడు అని వర్ణించవచ్చు. ఈ పంచభూతములు ఏ మాయాశక్తి నుంచి పుట్టాయో ఆ మాయాశక్తి కూడా జడముగా గ్రహించబడినా చేతనము కంటే భిన్నంగా జడమనేది అసలు ఉండనే ఉండదు. కాబట్టి శివుణ్ణి విడిచిపెట్టి శక్తి లేనే లేదు. శివుడు చేతనుడు, శక్తి జడము. శక్తి శివుణ్ణి విడిచిపెట్టి ఉంటుందా? ఉండదు. కాబట్టి శక్తి యందు శక్తిత్వము జడత్వము కల్పితము. కనుక ఆ మాయాశక్తి కూడా చేతనమే. మాయాశక్తి వచ్చిన చైతన్యానికే మాయాశక్తి అని పేరు. కాబట్టి ఆ మాయాశక్తికి కూడా మనము పురుష అని పేరు పెట్టచ్చు. ఏమంటే ఈ జడమైన జగత్తుని చేతనముగా దర్శించి పురుష అని పేరు పెట్టారు. ఈ జగత్తు ఏ మాయాశక్తి నుంచి ఆవిర్భవించిందో ఆ జడమైన మాయాశక్తిని చేతనముగా దర్శించి దానికి పురుషుడని పేరు పెట్టారు. ఇంకేం మిగిలింది? జగత్తు మాయాశక్తి అయితే ఇంకేం మిగిలింది? పరమాత్మ మిగిలేడు. పరమాత్మని పురుషుడు అనడానికి అభ్యంతరమే ఉంది? అభ్యంతరమే లేదు. కాబట్టి ఎంతమంది పురుషులు తేలేరప్పటికీ జడమైన జగత్తు అనే ఉపాధి చేత పరిచ్ఛిన్నమైన చేతనుడనే పురుషుడు ఒకడు, మాయాశక్తి అవచ్ఛిన్న పురుషుడు ఇంకొకడు, నిర్గుణ పరబ్రహ్మ పరమాత్మ ఇంకొకడు. ముగ్గురు పురుషులు వచ్చారు. ఏమండి, జగత్తు మిథ్య, మాయాశక్తి పరమాత్మ కంటే భిన్నముగా లేదు. ఇప్పుడు ఎంతమంది పురుషులు మిగిలారు? ఒక్కడే పురుషుడు. అది కథ. ఇక్కడ నేను మొత్తం మీకు
బ్యాక్గ్రౌండ్ చెప్పేశాను. ఇప్పుడు ఇంకా స్మూత్గా శ్లోకాలు ముందుకు వెళ్ళిపోతాయి. అవతారిక అథ అంటే అథ అన్నారంటే ఆ టాపిక్ అయింది. ఓహో ఇంకా ఏదో ఉంది. భగవత ఈశ్వరస్య నారాయణాఖ్యస్య విభూతి సంక్షేప ఉక్త. ఏమంటే గాడ్ అని ఇంగ్లీష్లో దేన్ని ఏ తత్వాన్ని మనం అనుకుంటున్నామో దానికి భగవాన్ అని పేరు. భగవంతుడు అంటే అష్టైశ్వర్యములు లేకపోతే షడ్గుణములు గలవాడు భగవంతుడు. ఆయన ఈ సకల జగత్తును అంతర్యామిగా ఉండి నియమిస్తూ ఉన్నాడు కనుక ఆయనకి ఈశ్వరుడు అని పేరు. ఓకే, ఆయన ఇన్ పర్టికులర్ సకల ప్రాణుల హృదయంలో సర్వస్య చాహం హృది సన్నివిష్ట అని పైనే చెప్పారు కదా, సకల ప్రాణుల హృదయంలో నివాసం చేసి ఉన్నాడు కనుక ఆయనకి నారాయణుడు అని పేరు. నారాయణ శబ్దాన్ని థియలాజియన్స్ దాన్ని డిస్టార్ట్ చేసి పెట్టారు. థియలాజియన్స్ ఏం చేశారంటే నారాయణుడు అనే ఆయన అక్కడెక్కడో కూర్చుని ఉంటాడు అని ఫిక్స్ చేశారు. కాదండి, ఇప్పుడు అక్కడే ఉంటాడు కదా. అవతారాలు ఏవో ఉన్నాయి, రామావతారం కృష్ణావతారం అని ఏదో అంటున్నారు కదా, మరి అప్పుడు నారాయణుని అవతారాలే కదా అవి. అవతారం టైంలో ఏమిటి పరిస్థితి అంటే అవతారం టైంలో కూడా నారాయణుడు అక్కడే కూర్చుని ఉంటాడు, ఆయన యొక్క ఒక చిన్న పార్ట్ ఓ ముక్క అవతారంగా వస్తుంది అని చెప్పారు. వాళ్ళకి సమస్య అలా చెప్పాల్సిన సమస్య ఎందుకు వచ్చిందంటే నారాయణుడు కృష్ణుడిగా అవతరించేసి వచ్చేసాడంటే వైకుంఠం ఖాళీ అయిపోతుంది, వైకుంఠం ఖాళీగా ఉంటుంది. వైకుంఠం ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉండడానికి ఇష్టపడదు, ఆవిడ కిందకు వచ్చేస్తుంది. అందరూ కిందకు వచ్చేస్తే ఇంకా వైకుంఠంలో ఇది ఎలా ఉందంటే, మీరు కష్టపడి శృంగేరి వెళ్ళారనుకోండి, స్వామీజీ లేరండి అంటారు. ఇక్కడి నుంచి 2 రోజులు ప్రయాణం చేసి రైల్లోనే ఎక్కి తీరా శృంగేరి దగ్గరికి వెళ్ళేప్పటికి ఏమంటే స్వామీజీ దర్శనం ఎప్పుడవుతుందండి, లేరండి స్వామీజీ. ఎప్పుడు వస్తారంటే 3 నెలల తర్వాత వస్తారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే మధ్యప్రదేశ్లో ఉన్నారు. అలాగే వైకుంఠానికి వెళ్ళేప్పటికి వీడి భక్తుడు వీడి యజ్ఞాలు యాగాలు చేసి పెద్ద పుణ్యం మూట కట్టి వైకుంఠం చేరుకుంటాడు దేహత్యాగం చేసి. తీరా వైకుంఠానికి వెళ్ళి విష్ణువు దర్శనం అంటే లేరు, ప్రస్తుతం ఊళ్ళో లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్. ఎక్కడున్నారంటే భూలోకానికి వెళ్ళి, నేను భూలోకం నుంచే వచ్చాను, వెయిట్ చేయండి పడి ఉండండి అలాగా. ఆయన వచ్చినప్పుడు దర్శిద్దురు కానీ అలా తయారవుతుంది. ఈ థియాలజీ ఇస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం ఉండవు. దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇన్ని అన్నీ కావు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్స్ని అన్నింటినీ అండర్ ది కార్పెట్ పుష్ చేసి దాని మీద కూర్చుంటారు. దుమ్మంతా కార్పెట్ కింద తోసేసి దాని మీద కూర్చున్నట్టుగా ప్రశ్నలు ఎవడూ వేయకూడదు. ప్రశ్నలు వేస్తే అంతా సమస్య. నారాయణ శబ్దాన్ని భగవత్ శంకరులు ఇక్కడ ఎందుకు వాడారో తెలిసినా, పైన సర్వస్య చాహం హృది సన్నివిష్ట అన్నారు కనుక శ్రీకృష్ణుడు వెంటనే నారాయణాఖ్యస్య ఆ పరమాత్మకి నారాయణుడు అని పేరు. సో ఆ పేరు ఎందుకు వచ్చింది, నారా అంటే జీవులు, జీవుల యొక్క హృదయంలో ఆయన ఇల్లు కట్టుకుని కూర్చున్నాడు. ఆయన జీవుల యొక్క హృదయాన్నే ఇల్లుగా మార్చుకుని ఆయన కూర్చుని ఉన్నాడు కనుక ఆయనకి నారాయణ అని పేరు. ఆ పేరు వచ్చింది ఆయనకి, ఆ పరమాత్మకి, సర్వవ్యాపకుడైన పరమాత్మకి. ఆయన యొక్క విభూతులు, ఆయన అంతటా ఉన్నాడు కానీ విభూతులు అక్కడక్కడ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ అంతటా ఉంది కానీ విభూతి ఇక్కడ 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 అలా ఉంటాయి. అలాగంటే విభూతులను కొన్నిటిని సంక్షేపంగా మనం చూసి ఉన్నాము. ఎక్కడ మొదలుపెట్టాము, సూర్యుడు చంద్రుడు భూమి ఆపహ సోమహ ఇలా మొదలుపెట్టి విభూతులను, సకల ప్రాణుల హృదయం కూడా విభూతియే, అది కూడా విభూతియే. వేదము యొక్క తాత్పర్యము అది కూడా పరమేశ్వరుని యొక్క విభూతియే. ఈ విభూతులను చూసాం. అయితే విభూతులను ఇక్కడ సంక్షేపంగా చూసాం, విభూతి యోగంలో చాలా విస్తారంగా చూసాం. ఇక్కడ 62 విభూతులు చెప్పారు, విభూతి యోగంలో మీకు విస్తారంగా 72 విభూతులు చెప్పారు. విభూతి సంక్షేప ఉక్త. ఈ విభూతులు ఎక్కడి నుంచి వచ్చాయండి, విశిష్టోపాధికృత. ఒకనొక విశిష్ట అంటే ఫలానా అని అర్థం. విశిష్ట ఫలానా ఉప ఆయన
అతడు ఫలానా వారి అబ్బాయి అన్నారనుకోండి, అంటే ఒక పెద్ద ఆయన ఉన్నారు వాళ్ళ కొడుకు అని అర్థం. అలాగే ఫలానా విశిష్ట ఉపాధి మీడియం, ఈ విభూతి ఎక్కడి నుంచి వచ్చింది? అంతా పరమాత్మయే ఉంటే మధ్యలో విభూతి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకనొక మీడియంలో పరమాత్మ యొక్క ప్రకాశం గొప్పగా కనపడుతున్నప్పుడు దాన్ని విభూతి అన్నారు. కాబట్టి విభూతి ఎక్కడి నుంచి వచ్చింది? మీడియంని బట్టి వచ్చింది. ఫలానా మీడియంని బట్టి వచ్చింది. ఏ ఫలానా? యదాదిత్యగతం తేజ ఇత్యాదినా. ఆదిత్యుడి కేసు, ఉదయించే సూర్యుడి కేసు చూడండి, ఒక విభూతి, గొప్ప తేజస్సు మనకు కనపడుతోంది, విభూతి. నక్షత్రము కూడా విభూతే, కానీ మనకి కనపడడం దగ్గరకు వచ్చేప్పటికీ నక్షత్రాన్ని విభూతిగా దర్శించడం కష్టమవుతుంది. ఎందుకంటే మిణుకు మిణుకు అంటూ ఎక్కడో ఉంటుంది. అదే సూర్యుడు మనకి దగ్గరగా ఉన్న కారణంగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఒక విభూతి అనేటువంటి పద అనే వర్ణనకు తగి ఉన్నాడు. సో ఇవి విభూతులు. సూర్యమండలము అనే ఉపాధి చేతను ఒక విభూతి తయారైంది, చంద్రమండల ఉపాధితో ఇంకో విభూతి తయారైంది, ప్రతి ప్రాణి యొక్క హృదయము అనే ఉపాధితో ఇంకో విభూతి. ప్రతి హృదయంలో ఉండే చైతన్యం ప్రజ్ఞానం అది బ్రహ్మది, అది ఆ విభూతిది. ఆ హృదయంలో మనిషి హృదయంలోనే ఉంటుంది, టేబుల్లో ఉండదు ప్రజ్ఞానం, మనిషి హృదయంలోనే ఉంటుంది. కాబట్టి అదొక విభూతి, ఉపాధిని బట్టి వచ్చింది. సో ఇదంతా కూడా మనము చూచినాము. టాపిక్ మారుతోంది, అందుకోసం గడచిన టాపిక్ గురించి ఒక మాట చెప్పారు. ఇంక ఇప్పుడు ఏమిటి చూడబోతున్నాము? అథ అధునా తస్యైవ క్షరాక్షరోపాధి ప్రవిభక్తతయా నిరుపాధికస్య కేవలస్య స్వరూప నిర్దిధారయషయా ఉత్తర శ్లోకా ఆరభ్యంతే. ఇప్పుడు అథ తరువాత అధునా ఇప్పుడు తస్యైవ నిరుపాధికస్య, ఉపాధులను తీసివేసిన ఆ పరమాత్మ స్వరూపాన్ని చెప్పాలి. సూర్యుడు చంద్రుడు మొదలైన ఉపాధుల ద్వారా పరమాత్మ స్వరూపాన్ని బోధించడం అయిన తర్వాత ఇప్పుడు ఉపాధులను ప్రక్కన పెట్టి పరమాత్మ స్వరూపాన్ని బోధించాలి. ఎప్పుడూ కూడా పరమాత్మను పరమాత్మగా బోధించడం అనేది ఏది ఉండదు, అలాంటిది ఏది ఉండదు. ఒక్కటే ఉంటుంది, పరమాత్మ యందు ఆరోపించబడిన ఉపాధిని ఒకదాన్ని పట్టుకుని చూడరా ఈ ఉపాధి ద్వారా ఆ చైతన్యం ప్రకటమవుతోంది, ఆ చైతన్యమే పరమాత్మ, కానీ ఉపాధిని మైనస్ చేయటం మర్చిపోకు. ఉపాధిని మైనస్ చేయకుండా చైతన్యమే పరమాత్మ అని అన్నారనుకోండి, అప్పుడు ఆ పరమాత్మ లిమిటెడ్ అయి కూర్చుంటాడు. ఇప్పుడు సూర్యుని యందు ఉన్న విభూతి పరమాత్మదే అన్నప్పుడు ఆ సూర్యమండలం అనే ఉపాధిని పక్కన పెట్టడం మర్చిపోకండి. లేకపోతే ఏమవుతుంది, సూర్యమండలానికి పరిమితమై ఈశ్వరుడు ఉంటాడు, మిగతా అంతా ఈశ్వరుడు కాదు అనే మాట వచ్చిపోతుంది. అలా ఉండకూడదు. కాబట్టి ఏ ఉపాధిని అధ్యారోపణ చేసి ఒక తత్వాన్ని మీరు బోధించినారో ఆ ఉపాధిని నెగేట్ చేసినప్పుడు మాత్రమే ఆ తత్వము నిగ్గుదేలును. నిగ్గుదేలుట, ఆ తత్వము యథార్థంగా మనకి అనుభవానికి వస్తుంది. ఉపాధిని నెగేట్ చేయటం మరిచిపోకూడదు, అదొకటి గమనించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఉపాధులనన్నీ, ఎన్నెన్నో ఉపాధులు ఉన్నాయి, లక్షలు కోట్లు ఉన్నాయి ఉపాధులు, ఈ ఉపాధులనన్నిటినీ రెండుగా ఫిక్స్ చేస్తున్నారు. ఎటువంటివి? అలా పుట్టి ఇలా గిట్టే ఉపాధులు, క్షర ఉపాధులు. పుట్టడము గిట్టడము అనే దానికి ఆలంబనంగా ఉంటూ తాను నిత్యంగా కాలప్రవాహంలో నిత్యంగా ఉండేటువంటి ఏ మాయాశక్తి గలదో అది అక్షర ఉపాధి, అంటే నశించని ఉపాధి. ఇది ఎలాగంటే బంగారము అక్షరము, నశించదు. ఆభరణాలన్నీ క్షరములు, నశిస్తాయి. అలాగ కాబట్టి క్షర ఉపాధిని ముందు చెప్తారు.
ఆ క్షర ఉపాధిలో ఉండే చైతన్యాన్ని పట్టుకో, ఉపాధిని త్రోసిపుచ్చు. అక్షర ఉపాధిలో ఉండే చైతన్యాన్ని పట్టుకో, ఉపాధిని త్రోసిపుచ్చు. అప్పుడు ఏం మిగులుతుందో అదే పరమాత్మ. దాంట్లో ఇంకా ఉపాధులే ఉండవు, నిరుపాధికము. అంచేతనే అది కేవలమై ఉంటుంది. అది తప్ప ఇంక రెండవది ఉండదు. రెండవది ఉండాలంటే ఉపాధులు రావాలి. సూర్యుడు ఒక ఉపాధి, చంద్రుడు ఇంకో ఉపాధి. చూడండి ఎంత ద్వైతం వచ్చి పడిందను. ఎప్పుడైతే మీరు ఉపాధులనన్నింటినీ కేటగిరైజ్ రెండు వర్గాలుగా చేసి క్షర ఉపాధి అక్షర ఉపాధి అని మొత్తం అన్నీ ఫిక్స్ చేసి క్షరాన్ని నిషేధించి అక్షరాన్ని నిషేధిస్తారో, ఇక ఉపాధి అనేది ఏది ఉండదు. అప్పుడు కేవల అంటే అద్వయ, రెండవది లేని ఆ స్వరూపము నిర్ధారింపబడుతుంది. అటువంటి ఇచ్ఛచే అంటే రెండవది లేని ఉపాధి సంసర్గము లేని శుద్ధ పరమాత్మతత్వమును నిర్ధారించే కోరికతో నిర్దిధారయషయా అంటే శుద్ధమైన పరమాత్మతత్వము నిగ్గుదేలవలెను అనే ఆకాంక్షతో ఈ క్రింది శ్లోకములు ఆరంభించబడుచున్నవి. సరిపడిందండి. అది ఈ శ్లోకాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ద్వైతవాదులు ఈ శ్లోకాలని బాగా డిస్టార్ట్ చేసి పెట్టారు. వాళ్ళకి అన్య అని ఒక మాట కనపడింది. అన్య అన్య అంటే ఇతరము, ఇతరము. రెండు చోట్ల ఈ అన్య అనే మాట వస్తుంది. ఆ రెండింటిని పట్టుకున్నారు. రెండు లక్షల చోట్ల ఏకహ అని ఉంటుంది, అది పక్కన తోసేసి రెండు చోట్ల అన్య అని వచ్చింది. ఆ రెండు పట్టుకున్నారు. ఒకటి ఇక్కడ శ్లోకం ఉత్తమ పురుషస్త్వన్య అని తర్వాత శ్లోకంలో రాబోతోంది, ఇది పట్టుకోవడం. ముండకోపనిషత్తు కఠోపనిషత్తులోనూ ఒక శ్లోకం రిపీట్ అవుతుంది. అదేమిటంటే ద్వాసు పర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్న్య అభిచాకశీతి అని ఉంది. ఈ అన్య అనే మాట వింటే మహోత్సాహం పడిపోతారు. ఎంత ఉత్సాహమో, ఎంత ఉత్సాహమో. ఎందుకని, దేవుడు వేరు జీవుడు వేరు. ఏమంటే దేవుడు వేరు జీవుడు వేరు అని తెలుసుకుంటే మీకేం లాభం కలిగిందండి? మనకేమీ లేదని మీరు అంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే దేవుడికి కళ్యాణం చేయొచ్చు. దేవుడికి కళ్యాణం చేయాలంటే దేవుడు వేరు జీవుడు వేరు అవ్వాలి. జీవుడు దేవుడు ఒకటైతే ఇంకా కళ్యాణం ఏం చేస్తారు, ఎవరికి చేస్తారు? కళ్యాణం చేయొచ్చు అని అనేకమైన ఆరాధనలు చేయవచ్చు. నేను మీకు చెప్పాను ఓ మహాత్ముడు ఒక డైలాగ్. జీవుడు దేవుడితో అంటాడు, ఓ దేవుడా నువ్వు వైకుంఠం నుంచి వచ్చి నా ఎదురుకుండగా ఉంటే నేను పూజ చేస్తాను అంటాడు. అంటే దేవుడు అంటాడు, ఇది ఎక్కడ గోలరా, నేను వైకుంఠం నుంచి వచ్చి నీ ఎదురుకుండా ఉండడం ఏమిటి, నేను ఏ సర్వకాలములు ఎందు నీ హృదయంలోనే ఉన్నా కదా. అంటే నా హృదయంలో ఉండడం ఏమిటయా, నేనేమో ఎదురుకుండగా పెట్టి సింహాసనం సమర్పయామి అని ఏదో పూజ చేద్దాం అనుకుంటే నువ్వు హృదయంలో ఉంటే పూజ ఎలా చేస్తారు? హృదయంలో ఉంటే పూజ చేయడం ఎక్కడ కుదురుతుంది? బయట ఉండు, బయట నేను ఉండలేనయ్యా, నేను నీ హృదయంలో సర్వస్య చాహం హృది సన్నివిష్ట సన్నివిష్ట నీ హృదయంలో నేను గట్టిగా నిలిచి ఉన్నాను. అంటే నో, దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. నువ్వు నాకు బయట ఉంటే నీకు నేను రత్న సింహాసనం సమర్పయామి అని అక్షతలు వేస్తాను. ఎంత ఎంత మతలబ్బు వ్యవహారం చూడండి. రత్న సింహాసనం అని చెప్పి అక్షతలు వేస్తాడు. దానికోసం దేవుణ్ణి హృదయంలో ఉండకూడదు, బయట ఉండాలంటాడు. ఐసా చల్తా. సో కాబట్టి ఆ రకంగా మీరు దేవుణ్ణి కర్మకాండలో భాగంగా చేయాలంటే మీరు దేవుడు బయట ఉండడం అంటారు. మీరు మామూలుగా నేను తప్పు చెప్తున్నట్లయితే నన్ను దిద్దండి, నేను ఐ విల్ గెట్ కరెక్టెడ్. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఇక్కడేమో గణపతి, అక్కడ విశ్వక్సేనుడు,
అక్కడ గరుడాళ్ళవారు, అక్కడ మూల విరాట్ వెంకటేశ్వర స్వామి, ఆ పక్కనేమో భూదేవి. ఏమన్నా అన్నీ ఒక్కటే అంటే వాళ్ళు ఏమంటారు? కరెక్ట్, ఇవన్నీ ఒక్కటే అంటే వాళ్ళు ఏం చేస్తారు? కర్ర పుచ్చుకుంటారు. తర్వాత ఇవన్నీ ఒక్కటే నన్ను వేదం చెప్పిందయా, ఏకం సద్విప్రా బహుధా వదంతి అంటే చూడు, నువ్వు గంట కొట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళు. వేదం మంత్రాలని మనం పూజలో చెప్పుకోవడానికి ఉన్నాయి తప్ప ఇవన్నీ దానికి అర్థం చెప్పి నువ్వు ఫిలాసఫీ దాని నుంచి లాగుతానంటే మర్యాద దక్కదు. కర్ర పట్టుకుంటాం, గంట కొట్టుకుని దండం పెట్టుకుని శతకోపం పెట్టి నీ చేతిలో పలా ప్రసాదం కొంత వేస్తున్నాం, ఇదంతా ఉచితంగా మేము చేస్తుంటే నువ్వు మాకు వచ్చి ఫిలాసఫీ చెప్తానంటావే అని కోప్పడతారు. కాబట్టి దేవుడు జీవుడు ఒక్కటి మాట అలాంటి పెట్టండి. దేవుళ్ళు దేవుడు కాదు, దేవుళ్ళు. ఒక పుస్తకం ఒకటి ఉంది, నేను నా నేను కాదు మేము మా దేవుళ్ళు అని ఒక పుస్తకం ఉంటుంది. మేము మా దేవుళ్ళు, దేవుళ్ళు. సో సమాజం ఒక దారిలో పోతూ ఉంటుంది. కాబట్టి అద్వయము, అద్వయ పరమాత్మ యొక్క స్వరూపమును, ఈ అన్య అనే మాటను పట్టుకుని ఊరికే అల్లరి చేస్తే ఏమైనట్టు తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉపాధి భేదాన్ని బట్టి అన్య అనే మాట అంటారు. ఇప్పుడు సూర్యుడు వేరు, చంద్రుడు వేరు. సూర్యుడు చంద్రుడు ఒక్కటే అవుతారా? అవరు. సూర్యుడు పొగలు వస్తాడు, చంద్రుడు రాత్రి వస్తాడు. సూర్యుడు చంద్రుడు ఒక్కటే అంటే పొగలు రాత్రి అనే వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి మీరేమని చెప్పాలి? సూర్యుని అందలి ఉపాధిని పక్కన పెట్టి చైతన్యాన్ని పట్టుకో, చంద్రుని అందలి ఉపాధిని పక్కన పెట్టి చైతన్యాన్ని పట్టుకో, ఒక్కటే అని ఉపాధి నిరాకరణం చేయకుండా మీకు ఏకత్వం సిద్ధించదు. ఉపాధి నిరాకరణం చేయాలి. కాబట్టి ఆ ఉపాధి దృష్ట్యా అన్య శబ్ద ప్రయోగం తప్ప తత్వము అన్యమనే అభిప్రాయం కాదు. మీరు తెలుసుకోవాలా మాట, ఎందుకంటే అన్య అనే మాటని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ద్వైతాన్ని ప్రచారం చేసి ఓ విధంగా ఉంటారు జనం. ఓ మహాత్ముడు కుర్చీలో కూర్చుని ఉపన్యాసం చెప్తున్నాడు. అలా చూస్తే అంటే ఓపెన్ ఎయిర్ ఆడిటోరియము, పక్కన కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆయన ఉపన్యాసం అని చెప్తున్నారంటే, చూడండి, జగత్తు సత్యము, దేవుడు సత్యము, దేవుడు కాదు నారాయణుడు, నారాయణుడు సత్యము, జగత్తు సత్యము. ఉదాహరణకి ఆయన ఇటువంటి చూస్తే కొబ్బరి చెట్టు కనపడింది. ఉదాహరణకి ఈ కొబ్బరి చెట్టు సత్యం అంటారా కాదంటారా అని అడిగాడు. సత్యం అండి అన్నారు వాళ్ళందరూ, భక్తులు కదా. కొబ్బరి కాయలు సత్యమా కదా, మట్టలు సత్యమా కదా. కాబట్టి కాయలు వేరు, మట్టలు వేరు, చెట్టు మూలము కాండము వేరు, కానీ చెట్టు మాత్రం ఒక్కటే. అది ఒక్కటే అంటే, కానీ ఈ చెట్టు వేరు, ఆ చెట్టు వేరు. జగత్తు సత్యము, ఇది పాఠం, ఇది పాఠం. మధ్యలో మళ్ళీ నారాయణ అంటూ ఉన్నాం, నారాయణుడు సత్యము, జగత్తు సత్యం, ఇది పాఠం. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఐ హోప్, ఐ విష్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్, నో. కాబట్టి ఆ అన్య శబ్దాన్ని ఆ విధంగా వ్యాఖ్యానం చేసేటువంటి ప్రయత్నం మీరు గమనించవచ్చు. ఇక్కడ అక్కడ ఆ ట్రాప్లో మీరు పడకూడదని నేను అన్య శబ్దాన్ని నేను పైకి తీసుకొచ్చి చెప్పాను. అన్య శబ్ద ప్రయోగం యొక్క అభిప్రాయం ఏమనగా, ఉపాధి భేదముచే అన్యము స్వరూపత ఒక్కటియే అనే అభిప్రాయం. తత్ర సర్వమేవ అతీత అనాగత అనంతరాధ్యాయార్థజాతం త్రిధా రాశీకృత్య ఆహ. తత్ర అంటే అది అట్లుండగా, అంటే ఉపాధి నిరాకరణము చేత అద్వయ ఆత్మతత్వము నిగ్గుదేలును అనే విషయం అలా ఉంటుంటే సర్వమును మూడు రాశులుగా చేసి మాట్లాడుతున్నారు. ప్రతిదీ పురుషుడే అవుతుంది, ఎందుకంటే చైతన్యం కదా, సర్వము చైతన్యమే కదా.
సర్వమును మూడు రాశులు చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాలో మీకు హీరో హీరోయిన్ మొదలైన జనులు కనపడతారు. ఆ జనులందరినీ ఒక రాశి చేయండి. అక్కడ చెట్టు జామ కొండ కోన జడములు కనపడతాయి. ఆ జడములనన్నిటినీ ఒక రాశి చేయండి. ఈ సినిమానంతని ప్రకాశింపజేసే ప్రకాశం ఒకటి ఉంటుంది, అది మూడవది. మూడు రాశులు చేశారు, అలాగే ఇక్కడ మూడు రాశులు చేయబోతున్నాం. సర్వమును తీసుకుని మూడు రాశులు చేయాలి. సర్వము అంటే ఏమిటండి? ఏమిటేమిటి? గడచిన అధ్యాయాలలో చెప్పిన సర్వము, ఇంతవరకు రాకుండా ఈ పైన రాబోయే అధ్యాయాలలో చెప్పిన సర్వము, ఎన్నెన్ని విషయాలని భగవద్గీత టచ్ చేసిందో, అంటే పృథివీ అపహ తేజ వాయు ఆకాశ అగ్ని దేవతలు సూర్యుడు చంద్రుడు సర్వాన్ని టచ్ చేసింది కదా. అర్థజాతం అనేక పదార్థములు వస్తువుల యొక్క సమూహము చెప్పబడింది భగవద్గీతలో. గడచిన అధ్యాయాల్లో చెప్పారు, రాబోయే ఇంకా రాలేదు, 16, 17, 18 అధ్యాయాలు రాబోతున్నాయి. అక్కడ కూడా ఎన్నెన్నో విషయములను చెప్పబోతున్నారు అధ్యాయాల్లో. వీటిని అన్నిటినీ కలిపి మూటగట్టి మూడు రాశులుగా చేస్తున్నారు. మూడులో ముందు రెండు చెప్పి తర్వాత మూడవది తర్వాతి శ్లోకంలో చెప్తారు. ఇది అవతారిక. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. లోకే లోకమునందు ఇమౌ పురుషౌ ద్వౌ, ఈ రెండు పురుషులు అంటే చైతన్యములు రెండు గలవు. పురుష శబ్దంతో వాడతారు ఎందుకంటే సర్వము చైతన్యమే కనుక. మీరు ఆ చైతన్యాంశాన్ని పక్కన పెడితే అది జడముగా భాషిస్తుంది, కానీ జడత్వము చైతన్యమునందే జడత్వం కల్పితము, చైతన్యంలోనే జడత్వం కల్పితమవుతుంది. కాబట్టి రెండు పురుషులు, ఇద్దరు పురుషులు, ఇద్దరు అంటూ ఉంటాం. మీరు మళ్ళీ ఇద్దరు మొగాళ్ళు ఆడాళ్ళు అలా మొదలు పెట్టకూడదు. రెండు ఉపాధి పరిచ్ఛిన్న చైతన్యములు అని చెప్పుకోవాలి. పురుష శబ్దానికి అర్థం అది. సో ఇమౌ ద్వౌ పురుషౌ లోకే, ఈ రెండులో ఒక పురుషుడు పుట్టిగిట్టే ఉపాధిని కలిగి ఉన్న పురుషుడు, క్షర పురుషుడు. ఇంకో పురుషుడు ఈ పుట్టిగిట్టే వాటికి ఆలంబనంగా ఉంటూ పుట్టకుండా గిట్టకుండా ఉండేటువంటి మాయాశక్తి అక్షరము. ఆ ఉపాధిని ఆ ఉపాధి పరిచ్ఛిన్నమైన పురుషుడు, ఆ పురుషుడికి ఏమని పేరు పెట్టారు? అక్షర పురుషుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు హిమవంతు హిమాలయ పర్వతాలని చూపించి హిమాలయము అన్నారనుకోండి, అది ఆ పదము జడప్రధానమైన నిర్దేశము. అంతే కదా, హిమాలయము అంటే జడప్రధానమైన నిర్దేశము. హిమవంతుడు అంటే చేతన ప్రధానమైన నిర్దేశం. అంటే ఏమిటి? ఆ జడమైన పర్వత శ్రేణి ఏది గలదో ఆ జడపర్వత శ్రేణి చే పరిచ్ఛిన్నమైన చైతన్యమునకు హిమవంతుడు అని పేరు. ఇప్పుడు మీరు హిమవంతుడి మీద ఒక కథ రాయాలనుకోండి, జడప్రధాన నిర్దేశంతో కథ ఏముంటుంది? హిమవంతుడు ఒక అమ్మాయిని పెళ్ళాడాడు అన్నప్పుడు మీకు హిమాలయము ఒక అమ్మాయిని పెళ్ళాడిందంటే వినడానికి ఎలా ఉందది? బాగులేదు. కానీ హిమవంతుడు ఒక అమ్మాయిని పెళ్ళాడాడు అంటే పెర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి జడ నిర్దేశము చేతన నిర్దేశము రెండూ ఉంటాయి. అలాగే ఇక్కడ క్షర అంటే జడ నిర్దేశము, క్షర పురుష అంటే చేతన నిర్దేశము. ఓకే, ఇప్పుడు గ్యాంజెస్ అన్నారనుకోండి, అది జడ నిర్దేశము. గంగాజీ అన్నారనుకోండి, జీ ఇప్పుడు ఏమిటవుతుంది? అది చేతన నిర్దేశము అవుతుంది. గోదావరి అన్నారనుకోండి, జడ నిర్దేశము. గోదావరి మాత అన్నారనుకోండి, చేతన నిర్దేశము. ఈ పురుష శబ్దము యొక్క విశిష్టత మీకు నేను చెప్తున్నా. క్షర అంటే జడ నిర్దేశము, క్షర పురుష అంటే చేతన నిర్దేశము. ఓకే, ఇప్పుడు 70 కేజీలు ఉన్నాడు అంటే జడ నిర్దేశం అవుతుంది కదా. మంచి పండితుడు అయితే ప్రేమ గలవాడు అంటే అదేమిటవుతుంది?
చేతన నిర్దేశము అలాగనమాట. కాబట్టి రెండు పురుషులు, క్షరపురుషుడు అక్షరపురుషుడు. క్షరపురుషుడు అంటే ఏమిటండి? పంచభూతాలు. పంచభూతాలకే సకల జగత్తు పంచభూతాలేగా. క్షరసర్వాణి భూతాన్ని, సర్వాణి అంటే ఐదు ఉన్నవి, ఐదు. కాబట్టి ఐదు భూతములు పంచభూతములు ఒక రాశి చేసి వాటిని ఒక పురుషుడు అని చేతన ప్రధానంగా నిర్దేశం చేస్తే ఒక పురుషుడు. పంచభూతాలు ఐదేనా? ఇల్లు, వాకిలి, కొండ, కోన ఇవన్నీ ఉన్నాయి కదా, కొన అవన్నీ పెట్టుకోండి. పంచభూతాల నుంచే వచ్చేగా భౌతిక వికారం, భూత వికారములకు భౌతికములు అని పేరు. ఆ భౌతికాలన్నింటినీ కలిపి ఓ ముద్ద, ఒక గుట్ట కింద చేయండి, ఒక రాశి కింద చేయండి. ఆ రాశిని ఉపాధిగా పెట్టినట్లయితే క్షర పురుషుడు అవుతారు. కాబట్టి పంచభూతాలను తీసుకోవచ్చు, అయితే భౌతికములు అంటే పంచభూతముల నుండి పుట్టేటువంటి వివిధ వస్తువులు, పదార్థములు, ఇత్యాదులు అలా కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ సకల ప్రాణులు, సకల భూతములు క్షరపురుషుడు. ఈ భూతములను, జగత్తునంతని తన నుండి ప్రకటిస్తూ ఉండేటువంటి మాయాశక్తి గలదో అది, దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు. కూటస్థ, అది పుట్టి గిట్టేది కాదు, అది స్థిరంగా అలా ఉంటుంది. ఆ మాయాశక్తి అల్టిమేట్గా పరమేశ్వరులో విలీనం అయిపోతుంది. ఆ మాయాశక్తికే చైతన్యం కంటే భిన్నంగా అది ఉండలేదు. కాబట్టి దానికి అక్షర పురుషుడు. మాయాశక్తి అంటే జడప్రధాన నిర్దేశం. మాయాశక్తి మాయాశక్తి వచ్చిన చైతన్యము అంటే చేతన ప్రధానం అని తెలుస్తూనే ఉంది. అదే అక్షర పురుషుడు అంటే చేతన నిర్దేశము. అక్షరము అంటే జడ నిర్దేశము. అది సంగతి. కొంచెం ఈ దీని కొంచెం టెక్నికల్గా ఉంటుంది. ద కాస్మాగని అంటారు, కొంచెం టెక్నికల్గా ఉంటుంది, మీరు దాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. భాష్యం, ద్వౌ ఇమౌ, ఇవి రెండు పృథగ్ రాశి కృతౌ, రెండు రాశుల కింద తయారు చేశారు. పురుషౌ ఇది ఉచ్యేతే, ఈ రెండు రాశులకే పురుషులు అని నామకరణం పేరు పెట్టారు. ఎందుకంటే చేత సర్వము చైతన్యమునందే ఉంటుంది. అవి జడములుగా భాషించినా చైతన్యమే జడములుగా భాషిస్తూ ఉంటుంది. కాబట్టి పురుషవు అని నామకరణం చేశారు. లోకే సంసారే, ఎక్కడండి ఈ పురుషులు? లోకమునందు. లోకమునందే కదా ఈ పురుషులు ఉంటా. ఓకే, మొదటి పురుషుడు క్షర, క్షరతీతి క్షర, వినాశి ఏకో రాశి అపరపురుష. అదండి క్షరపురుషుడు. క్షర అంటే నశించేది, క్షరతి ఇది క్షర, నశించేది, వినాశి ఇది ఒక రాశి, నశించేది ఒక రాశి. ఈ నశించే ఈ భూతభౌతిక సృష్టి జగత్ ఏది కనుతో అది ఉపాధిగా కలిగినటువంటి చైతన్యము కనుక పురుష శబ్దంతో నిర్దేశించారు. అది ఒక రాశి. ఇప్పుడు చూడండి, పుట్టి గిట్టేది గొప్పదా? పుట్టి గిట్టేదానికి ఆలంబనంగా ఉంటూ తాను పుట్టకుండా గిట్టకుండా ఉండేది గొప్పదా? పుట్టకుండా గిట్టకుండా ఉండేది గొప్పది. అది గొప్పది అంటే అది గొప్పది అంటే ఇది తక్కువది అని అర్థం. ఇది అపరహ, సెకండ్ క్లాసు. అపరహ అంటే సెకండ్ క్లాసు. టికెట్ చూపించి లోపలికి వెళ్తుంటే ఏమండి మీ టికెట్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా? సెకండ్ క్లాస్. అయితే మీరు ఆ భోగిలోకి వెళ్ళండి అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? ఈ భోగి ఏమిటనమాట? ఫస్ట్ క్లాస్. కాదండి, టికెట్ ఉంది, టికెట్ ఉంది నిజమే, ఆ భోగిలోకి వెళ్ళండి. అలాగే పుట్టి గిట్టేటువంటి ఈ భూతభౌతిక సృష్టి ఏది కలదో దీన్ని ఒక పురుషుడుగా నిర్దేశించే సందర్భంలో క్షరపురుషుడు అని అంటాము. ఈ క్షర అంటే తక్కువ స్థాయిది. అపరహ పురుష అక్షర తద్విపరీత భగవతో మాయాశక్తి. అది ఇది అక్షర పురుషుడు. అక్షరము నశించదు. అదేమిటది? భగవంతుని యొక్క మాయాశక్తి, భగవంతుని యొక్క మాయాశక్తి. దీన్ని చాలా జాగ్రత్తగా కాంటెంప్లేట్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు మీకు అప్లై చేసుకోవచ్చు ఇదంతా కూడా. కారణం ఏంటంటే ఆ చైతన్యం, ఆ పురుషుడు మీరేగా.
ఆ పరమాత్మ ఉత్తమ పురుష అంటున్నాము, అది పరమ ఆత్మయే, ఆత్మయే ఉత్తమ పురుషుడు. ఆత్మయే ఉత్తమ పురుషుడు అయినప్పుడు మీ లోపలే ఆ ఆత్మ ఉండాలి, అనుభవానికి రావడానికి యోగ్యంగా ఉండాలి. అదే శాస్త్రం మరి, అంటే అనుష్ఠానం అంటే అదే మరి. మీ అందే మీకు క్షర అక్షరాలు మీరు గుర్తుపట్టగలగాలి. కాబట్టి మీలోనే క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు అన్నీ మీలోనే ఉన్నాయి. ఈ విషయాన్నంతని కూడా రేపు క్లాస్లో మరింత సూక్ష్మంగా మనం పరిశీలిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.